నన్ను స్వర్ణ యుగం కావాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ అన్న గట్టిగా అనాలి, జై తెలంగాణ అన్న. మనం మన మాట విని కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ రావాలి తొందరగా. జై తెలంగాణ. ఫ్రెండ్స్, ఇక్కడ దారి మధ్యలో కాకుండా కాస్త ఇప్పటికే హాల్ కిక్కిరిసిపోయింది, ఇంకా వచ్చేవాళ్ళు కూడా చాలా ఉన్నారు. దయచేసి అన్యదా భావించకుండా మనకు ఆ స్టేజ్ అక్కడ చెక్కుల పంపిణీ తర్వాత మళ్ళీ అక్కడ ఒక 1000 చైర్లు వేయడం జరుగుతుంది. ఊహించిన దానికంటే మన జర్నలిస్ట్ మిత్రులు ఎక్కువ మంది వచ్చున్నారు కాబట్టి ఇది మన పండుగ లెక్క భావించుకొని వేరే రకంగా భావించకండి. ఇది మన కార్యక్రమం, ఒక డెలిగేట్స్, ఒక ప్రతినిధుల సభ అనేటటువంటిది ఈరోజు గౌరవనీయులు మంత్రి కేటీఆర్ గారితో మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి ఏమన్నా ఇబ్బందులు తలెత్తినా కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా క్షమించాలని చెప్పేసి కోరుతూ తప్పనిసరిగా అక్కడ ఇంకొక 1000 చైర్లు వేయించడం జరుగుతుంది. అక్కడ బిగ్ స్క్రీన్ అనేది ఒకటి పెట్టించాం. అక్కడ చెక్కుల పంపిణీ అయిన అనంతరం అక్కడ మరొక 1000 చైర్లు, 1500 చైర్లు మనం వేయించడం జరుగుతుంది. మనం కూర్చోవడానికి ఇప్పటికే 3000 సంఖ్య దాటింది. అక్కడ మనం బ్యాగులు బయట కౌంటర్లు పెడితే మనం ప్రతినిధులుగా రమ్మంటే మన వాళ్ళు అందరూ వచ్చారు అయినా సంతోషం, కాకపోతే వేరే రకంగా భావించుకొని ఇబ్బంది పడకండి. ఇది మన కార్యక్రమం, సజావుగా చేసుకుందాం, సంతోషంగా ఇంటికి వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవరైనా పాట పాడే మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నా. మిత్రులారా, ఎవరైనా ఇంకా మన మిత్రులు ఉంటే, జర్నలిస్ట్ మిత్రులు ఎవరున్నా కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. పాట పాడేటటువంటి సింగర్సు, అదేవిధంగా కోరస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటే రావాలని కోరుతున్నాము. వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మన ముందు ఒక చక్కని గీతాన్ని వినిపిస్తారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోరాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అనగారిన అగ్ని పర్వతం కనిపించిన లావాయంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో సోపం ఎంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, భరతావని బలపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్లకు, ఆ సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో
పానరాని భాస్కరులందరు ఆ చల్లని ముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతు. ఓకే, మిత్రుడు చాలా చక్కగా పాడాడు, మంచి గీతం. అదేవిధంగా ఇంకా మన జర్నలిస్ట్ మిత్రులు ఎవరున్నా కూడా దయచేసి ఈ స్టేజ్ మీదకి వచ్చి తమ యొక్క గానాన్ని గళాన్ని వినిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు చందర్ అన్న మన ముందుకు వచ్చిండు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ పోరాటంలో గుండెకు గుండెల నొడ్డి తమ ప్రాణాలను బలిదానం చేసినవో అమరులారా, అందుకోండి మా జర్నలిస్టుల వందనాలు, అందుకోండి మా కోట్లాది జర్నలిస్టుల వందనాలు. ఓ అమరులారా, మా త్యాగదనులారా, అందుకోండి మా వందనాలు. జోహార్ తెలంగాణ మరి వీరులకు. ఇప్పుడు పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దునే తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఓలే ఓలో ఓలియవోలా 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 ఓలియ ఓలే ఓలమ్మ ఓలియవోలా ఓలియవోలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పిల్ల ఏరు పరుసుకున్న తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, చంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నీటి సుక్కల ముద్దాడే. పొద్దు తిరుగుడు పొద్దును ముద్దాడే, పొలి పొద్దున ముద్దాడే, అడవిలో నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఓలే ఓలో ఓలియవోలా ఓలియవోలా ఓలో ఓలమ్మ ఓలియవోలా 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 ఓలియవోలా. యుద్ధముల యోధుణ్ణి తుపాకి ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరుని చూసి భూమి ముద్దాడే, భూతల్లి ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు ముద్దాడే, పొద్దు పొద్దున ముద్దాడే, అడవిలో నా వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, తిగురాకుల ముద్దాడే. ఓలే ఓలో ఓలియవోలా ఓలియవోలా ఓలే ఓలమ్మ ఓలియవోలా 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 ఓలియవోలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దు ముద్దాడే, పొద్దు పొద్దున ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. థ్యాంక్ యూ. హలో, జై తెలంగాణ. ఇది మిత్రుడు చాలా చక్కగా మాట్లాడాడు. ఇంకొక మిత్రుడు మన ముందుకు వచ్చిండు. ఇప్పుడు పాడిన
ఈయొక్క గాయకుడు నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం కాన్స్టెన్సీ రెస్పెక్టెడ్ చందర్ మిత్రుడు చాలా చక్కగా గీతానాల పించండి ఆ రోజు నుంచి కూడా గద్దర్ అన్న శిష్యుడిగా తెలంగాణ ఉద్యమంలో మమేకమై మన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం లో ఏ సభ జరిగినా కూడా చందర్ ఎప్పుడు కూడా పాటలు వాడి మనల్ని చైతన్యపరిచినటువంటి ఒక జర్నలిస్ట్ గా నేను ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ కాసేపైన తర్వాత మరొక పాట పాడతారని చెప్పేసి కోరుతా ఉన్నాను దయచేసి ఈ ఈ గేట్లు ఏదైతే ఉన్నా ఒక సైడ్ క్లోజ్ చేయండి ఏసీ ఎంత పెంచినా కూడా అది బయటికి పోతుంది కాబట్టి ఎటో ఒక సైడ్ గేటును క్లోజ్ చేయండి చేసిన తర్వాత ఇంకో సైడ్ మాత్రం ఓపెన్ పెట్టండి రెండోది నిర్వాహక కొద్దిగా మన ఈ హాల్ నిర్వాహకులు కొంత ఏసీని కూడా పెంచాల్సిందిగా కోరుతున్నాను హలో ఇప్పుడు మన మల్లేష్ గారు దయచేసి అందరు నిశ్శబ్దంగా కూర్చోవాలి మిత్రులారా జర్నలిస్ట్ మిత్రులారా దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవాలి మన ముందుకు మన మల్లేష్ గారు వచ్చారు ఒక మంచి పాటను మనకు వినిపించడానికి ఇబ్రహీం పట్ జర్నలిస్టులందరికీ నా నమస్కారం ఇబ్రహీంపట్నం నుంచి నియోజకవర్గం నుంచి మేము రావడం జరిగింది స్నేహ టీవీ ఛానల్లో నేను పనిచేస్తా ఉన్నాను నా పేరు మల్లేష్ మనసును కదిలించే బాధ మరిచిపోనివో మహిళ కదా బహిర్భూమికెళ్ళిన కాడా బహుఘోరమే జరిగిందాడా మనసును కదిలించే బాధ మరిచిపోనివో మహిళ కదా బహిర్భూమికెళ్ళిన కాడా బహుఘోరమే జరిగిందాడా మానవ విలువలను మరచిన ఓ మగ మృగం కోరిక తీర్చమంటూ వడిగట్టిన దారుణం కామం విషమును తిమ్మింది కారు చీకటి ఊపిరి కమ్మింది మనసును కదిలించే బాధ మరిచిపోనివో మహిళ కదా బహిర్భూమికెళ్ళిన కాడా బహుఘోరమే జరిగిందాడా జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ అన్న థ్యాంక్ యూ అన్న రెస్పెక్టెడ్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డెలిగేట్స్ ఇంటరాక్టివ్ మీటింగ్ విత్ కేటీఆర్ వెల్కమ్ టు ఆల్ ఐ రెస్పెక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మై డియర్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ మై వెల్ విషర్స్ ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా అందరికి క్షణార్థులు ముఖ్యంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభి వందనాలు నా పేరు గొంగడి సీనన్న అంటారు నేను ఒక చిన్న ఛానల్లా ఇప్పుడు ప్రస్తుతం యాంకర్గా చేస్తున్నాను అలాగే అదే ఛానల్కి రిపోర్టర్గా కూడా చేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదాలతో ముందు ముందు ఇంకా ఎన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరి గురించి ఒక చిరు ప్రయత్నం మీ అందరిలో చిన్నోడి మీ తమ్ముని అనుకోవచ్చు మీ కొడుకుని అనుకోవచ్చు మీ మనవని అనుకోవచ్చు ఏమన్నా తప్పుగా పాడితే క్షమించవలసిందిగా కోరుతున్నాం అన్నలు మా అన్నలు జర్నలిస్టు మా అన్నలు అన్నలు మా అన్నలు మా జర్నలిస్టు మా అన్నలు వందనమన్నా మీకు వందనమన్నా సలాములన్నా మీకు సలాములన్నా పొద్దుగాలనే లేస్తారు పెన్ను పేపరు వడతారు పొద్దుగాలనే లేస్తారు పెన్ను పేపరు వడతారు ఇల్లుని హాలిని ఈడుస్తారు రోడ్డు పంటి మీరు పోతారు అన్నా జర్నలిస్టు మా అన్నా జర్నలిస్టు పేరుకేమోనో పెద్ద మనిషిను ముంగట కుర్చీలు వేసుతుంటారు పేరుకేమోనో పెద్ద మనిషిను ముంగట కుర్చీలు వేసుతుంటారు ఎట్లుంటదంటే హలో ఏ మీటింగుకు పోయినా జర్నలిస్టులు ప్రెస్ అని చెప్పేసి పక్క కుర్చీలు వేసి పెడతారు అబ్బా
మనం రాగానే మనకి ఎంత గౌరవం దక్కిందిరా అని మనం అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కనీసమైన సౌకర్యాలు లేని బతుకులు అది గుర్తించడానికనే కేసీఆర్ గారు ఈ పథకం పెట్టినారు. దాని ప్రకారమే ఇప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిన ఇవాళ 91 మందికి మళ్ళీ చెక్కుల పంపిణీ జరుగుతుంది. అట్లాగే ఒక 18 మందికి ఇన్కపాసిటేషన్ అంటే పనిచేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 50 వేల చొప్పున చెక్ ఇస్తాము. దీనితో పాటుగా భవిష్యత్తులో ఈ ఫండ్ 100 కోట్లు కాబో అయినప్పుడు తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఉంది, కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మీ వెంట, ఈ కుటుంబాల వెంట, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల వెంట మీడియా అకాడమీ, మీడియా అకాడమీ అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా అకాడమీ వెంట ఉంటుందని చెప్తూ ఇవాళ మీరు భయప్రయాసంలో కోసి దూరం నుంచి వచ్చినారు. మీ అందరినీ ఇక్కడ మీ కుటుంబాలకి మేము ఉన్నామని చెప్పడానికే ఇంతమందిని ఒకసారి పిలిచడం వేరే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే మీకు భరోసా, మమ్మల్ని అందరినీ చూడండి. మన జర్నలిస్టు సోదరులు ఇప్పుడు ఉన్న వాళ్ళకు 3-4 వేల మంది వచ్చినారు. ఇలా ఈ 3-4 వేల మందికి కూడా మీరు అందరూ కావాల్సిన వాళ్ళు. ఎందుకంటే మరణించిన జర్నలిస్టులు మా జర్నలిస్టులు, మా కమ్యూనిటీ, కులానికి మతానికి సంబంధం లేకుండా కమ్యూనిస్టులు, ఈ జర్నలిస్టులు అనే వాళ్ళందరూ మా వాళ్ళు కాబట్టి, మీరందరూ మా వాళ్ళు కాబట్టి ఇక్కడ దాకా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం మీడియా అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటిదాకా అసలు ఈ ఇట్లాంటి ఒక చరిత్రే లేదు. అంటే మేము ఒకరికి జర్నలిస్టులకు శిక్షణా తరగతులు చేస్తున్నాం, రెండవ సంక్షేమం చేస్తున్నాం. ఈ సంక్షేమంలో ఇట్లాంటి కార్యక్రమం మీరు కావలిస్తే ఇంటర్నెట్లో చూడండి. ఎవరైనా చెప్పినా ఎప్పుడూ నమ్మకండి. నిజ జీవితంలో తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంకొకటి ఇట్లాంటి పని చేయలేదని తెలుసుకోండి అని చెప్తూ ఇప్పుడు మంత్రి గారు ఆ సమావేశంలో కూడా పాల్గొనాల్సి ఉన్నది. కనుక ఒక 11 మంది ఉమ్మడి జిల్లాల నుంచి, అట్లాగే ఫోటోగ్రాఫర్ల నుంచి, అట్లాగే వీడియోగ్రాఫర్ల నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈ 11 మందికి చెక్కుల పంపిణీ జరుగుతుంది కేటీఆర్ గారి చేతుల మీదుగా. తర్వాత మేము అక్కడికి వెళ్తాం కానీ మీ చెక్కుల పంపిణీ మొత్తం కూడా మా మీడియా అకాడమీ ఉద్యోగులందరూ చేస్తారు. దయచేసి ప్రశాంతంగా మీరు ఈ చెక్కులు మొత్తం స్వీకరించి మీ పేర్లు సరి చూసుకొని ఏమన్నా అనుమానాలు ఉంటే మన మీడియా అకాడమీ సిబ్బందిని అడిగి డౌట్లు తీర్చుకొని అన్నీ పరిష్కరించుకొని క్షేమంగా వెళ్ళండి. ఎందుకంటే మీ వెంట మీడియా అకాడమీ ఉంటుందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి ఓ 11 చెక్కులు మాత్రమే ఇవ్వగలరు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మీకు అక్కడ జర్నలిస్టుల పెద్ద మీటింగ్ ఉంది. కేటీఆర్ గారు ఇక్కడ ఇది పంపిణీ అయినాక అక్కడికి వెళ్తారు. కనుక దయచేసి మీరు నిశ్శబ్దం పాటించి కొంచెం కమిషన్ తోటి ఇవన్నీ, అట్లాగే మన జర్నలిస్ట్ సోదరులని మనం ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఇట్లా మూగడం ధర్మం కాదు. మన క్రమశిక్షణ లేదనుకుంటారు అందరూ. ఎందుకంటే జర్నలిస్ట్ కుటుంబాలని గౌరవించుకుందాం, మనల్ని మనం గౌరవించుకోవడం అంటే వాళ్ళ కుటుంబాన్ని గౌరవించుకోవడం. పిలిచినప్పుడు ఆ జిల్లా వాళ్ళు రండి కానీ ప్లీజ్ దయచేసి కొంచెం మూవ్ ఆన్ కాండి, ఏమి కాదు. ఆ చెక్కులు అదే 11 మంది తర్వాత వడ్డేపల్లి రాజేశం, రాజేశం తండ్రి, ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతారు, 5 నిమిషాలు మాట్లాడదు. భూమవార్ కవిత జిల్లా
అభంచ పద్మావతి వెయ్యి రూపాయలు కాస్త హమీదా బేగం హమీదా బేగం చాలా మందికి పిల్లలు ఉంటారు రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తాం అది ఉంది మనం వెయ్యి రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్లో వేద్దాం చూడు చూడు అది అదొక మాట చెప్పండి చెప్పండి వయసా నాయి అమ్మ అమ్మ వయసా నాయి మేము పిల్లలకు మాకు వద్దు దేవశక్తి సంధ్యారాణి బీసం భాగ్యలక్ష్మి మహబూబ్ నగర్ చెప్పండి చంద్రకళ చంద్రకళ రాజమణి రాజమణి హైదరాబాద్ అవసరం చెప్పండి.
వెంకటమ్మ ఎక్కడి నుంచి వచ్చినమ్మా? మరి ఇవి వీళ్ళవి వాళ్ళవి ఉన్నాయి కదా పాప. అది చెప్తారు, అది కొంచెం చేద్దాం. అది ఆకాశ్ మన ప్రకాష్ వల్ల ప్రకాష్ తీరస్ ప్రకాష్ పిల్లూరు వరజేకన్ రమ్మన్ వరజేక్ రమ్మన్ వరజన్ ఈ వరంగల్ లిస్టులో మన పర్కాలు ఒకటి ఉంది మధు అని, మధుకర్ అంటే అనిపించింది మధుకర్. లాస్ట్ సంగీత మధుకర్ మధుకర్ ఎక్కడ లేదు లేబడ కంప్లైంట్ ఆయన మా సెక్రటరీ ముర్తజ, ఆయన ఏఓ మేనేజర్ లక్ష్మణ్, లక్ష్మణ్ మేనేజర్ మేనేజర్ సూపరింటెండెంట్ గొప్ప పని చేస్తున్నారు. హలో హలో చనిపోయినాక నిరాదరణ గురై ఉంటారు, వాళ్ళకి మీరు అండగల్లో పడ్డమంటే చాలా గొప్ప. ఇప్పుడు వీళ్ళందరూ అదే ఫ్యామిలీ 91 మంది. మరి ఇంకా ఏలేం కదా, ఒక్క మాట చెప్పు. హలో 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 మీరు కంపల్సరీ మాట్లాడతారు కానీ చెక్కులు వద్దు ఫ్రెండ్స్. క్రాంతి ఓకే ఇక మిత్రులారా ఇక్కడ ఖాళీ చేయండి. మిత్రులారా ఇక మన ప్రోగ్రాము అయిపోయింది కాబట్టి కుటుంబాల వాళ్ళు తప్ప మన జర్నలిస్ట్ మిత్రులందరూ అటు పోతే మిగతా చెక్కుల పంపిణీ జరుగుతుంది. మరి ఎట్లా చెక్కులు ఎట్లా మరి చెక్కులు ఎట్లా వచ్చా ఓట్లా అయితే మీరు కానివ్వండి. ఓకే మాట్లాడతారు మీరు అది ఇస్తారా? మరి ఇప్పుడు
మంత్రి గారికి అంటే కింది మీద ఏం ప్రోగ్రామ్ ముందు మొక్క బహుకరించాల్సిందిగా మా కార్యదర్శిని కోరుతున్నాం. ఒక జర్నలిస్టుగా మన వీటన్నిటికీ అండగా ఉంటున్న క్రాంతి కిరణ్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే సాగర్, అట్లాగే రమణ, అట్లాగే ఇస్మాయిల్ ఓకే ఉండండి. మరి సరే నాకు మీరే దగ్గర పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్ రైట్ మిత్రులారా, ఇంకా ఇప్పుడు ఈ చెక్కులు ఒక 11 మాత్రమే ఇచ్చినాము, ఇంకా 80 చెక్కులు ఉండేవి. అట్లాగే 18 మంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా చెక్కులు ఉన్నవి. అవన్నీ కూడా పంపిణీ జరుగుతుంది. మిమ్మల్ని అన్నీ అయిపోయిన తర్వాతనే పంపిస్తాము. ఎవరన్నా మన వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి దయచేసి ఒక 4 మాటలు మంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అంటే మీ అందరికీ అండగా ఉంటున్నదే టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, మన ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షులు పెద్దలు అల్లంనారాయణ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు, అంతకంటే ముందు పూర్వాశ్రమంలో వృత్తిపరంగా జర్నలిస్టు గౌరవనీయులు, అన్ని వేళల జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా ఉంటున్న జర్నలిస్టుల తరఫున తన వాణిని ఎప్పుడు వినిపిస్తున్న సహచరులు, మిత్రులు, శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న మీడియా అకాడమీ సెక్రటరీ గారు, వారి సిబ్బంది మొత్తానికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఏ పాత్రికేయ మిత్రులైతే వృత్తి నిర్వహణలో భాగంగా వివిధ సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినారో, ఆ 91 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చినారో వారందరికీ ముందుగా మా తరపున మీ కుటుంబాలకు జరిగిన నష్టానికి ముందుగా సంతాపాన్ని తెలియజేస్తూ, మరి మీకు ఉడతాభక్తిగా దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా కేసీఆర్ గారు ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ జరిగిపోయిన చనిపోయిన జర్నలిస్టు మిత్రుల కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవాలి, వాళ్ళను అన్ని రకాలుగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎక్కడా లేని విధంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇదివరకు ఒక 100 కుటుంబాలకు మళ్ళీ ఈరోజు ఒక 91 కుటుంబాలకు అండగా ఉంటూ ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున సహాయం చేయడమే కాదు, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఒక భరోసానిచ్చినందుకు మీడియా అకాడమీ తరపున, అదే రకంగా మీ అందరి తరపున కూడా తప్పకుండా కేసీఆర్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక సంస్కారవంతమైన ప్రభుత్వానికి, మనసున్న ప్రభుత్వానికి మాత్రమే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే కేవలం జర్నలిస్టులు అంటే ఇంతకుముందు అల్లనారాయణ గారు చెప్పినట్టు వృత్తిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, ముఖ్యమంత్రులతో సంబంధాలు ఉంటాయి, మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, అధికారంలో ఉన్న వాళ్ళతో చాలామందితో సంబంధాలు ఉంటాయి. కానీ ఆ సంబంధం అనే దారం తెగిపోయినప్పుడు ఆ కుటుంబం అనేది అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా మీడియా అకాడమీని ఈరోజు అల్లనారాయణ గారు సమర్థవంతంగా తన నాయకత్వంలో మీ అందరికీ అండగా ఉంటా ఉన్నారు. ఇన్కెపాసిటేట్ అయిపోయిన జర్నలిస్టులు కూడా, ఎవరైతే వృత్తిని నిర్వహించే పరిస్థితుల్లో లేని జర్నలిస్టు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 50,000 రూపాయల చొప్పున సాయం చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఇది సరిపోదేమో అని నాకు అనిపిస్తుంది నారాయణ గారు. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు వచ్చిన ఒక 11 మందికి చెక్కులు ఇచ్చిన సందర్భంగా ఆ పిల్లలతోని, ఆ తల్లులతో మాట్లాడినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారమ్మా అంటే కొంతమంది స్కూల్లో ఉన్నారన్నారు, కొంతమంది చదువు అయిపోయింది అని చెప్పినారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఎవరెవరైతే ఉన్నారో ఆ తల్లి ఒప్పుకుంటే తప్పకుండా వారిని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రభుత్వమే ఒక్కొక్క విద్యార్థి మీద ఈరోజు 120,000 రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నది. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ పిల్లలు కావచ్చు, ఏ పిల్లలే కావచ్చు, నాణ్యమైన విద్యాబుద్ధులు ప్రభుత్వమే, బట్టలు, పుస్తకాలు, భోజనము, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే ఖర్చు పెట్టుకొని సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఈ జర్నలిస్ట్ కుటుంబాలు వారికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా వారి పిల్లలు కూడా రేపటి రోజున వారి బాటలో నడవాలి అంటే, వారు కూడా మంచి విద్యాబుద్ధులు అందాలంటే తప్పకుండా ఆ జిల్లా కలెక్టర్లకు నేను గవర్నమెంట్ ద్వారా ఆదేశాలు ఇప్పిస్తాను. మీరు వారి పిల్లల్ని కూడా దయచేసి మీడియా అకాడమీ ద్వారా ఎన్లిస్ట్ చేయండి. ఈ 91 కుటుంబాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దానిలో ఎవరెవరికి ఏం అవసరాలు చెప్పండి, తప్పకుండా ఆ పని కూడా మనం చేద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇందులో ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఇక్కడ ఇంతమందిని ఒక చోట సమావేశపరచడంలో
ఒకే ఒక్క ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అంటే అల్టిమేట్గా జర్నలిజం అనేది ఒక కుటుంబం, అందరు జర్నలిస్టులు అందరూ కూడా ఒక కుటుంబం. ఆ జర్నలిస్టు భౌతికంగా మన మధ్యన ఉండవచ్చు కాక లేకపోవచ్చు కాక, కానీ మీ కుటుంబం అనాథ కాదు, మీకు మేమందరం కూడా ఉన్నామనే ఒక సందేశం ఇవ్వడానికి మాత్రమే ఇంతమందిని ఒక చోటికి రప్పించినాం. మరి కొంతమందికి ఇప్పుడు 11 మందికి లాంఛనంగా జిల్లాల వారీగా చెక్కులు ఇచ్చుకున్నాం. మిగతా 80 కుటుంబాల వాళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు దయచేసి ఇక్కడే కూర్చోండి. మీకు మీడియా అకాడమీ సిబ్బంది మీ దగ్గరికే వచ్చి చెక్కులు ఇస్తారు. ఎవరు కూడా ఎలాంటి తొందరపాటు గురి కాకుండా సమయం కూడా ఉంది కాబట్టి మీకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భోజనం కానీ వాహనం కానీ అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి కాబట్టి ఎవరు కూడా తొందరపడకుండా దయచేసి చివరి చెక్కు అందే వరకు కూడా ఇక్కడే కూర్చొని చెక్కు తీసుకొని అది కూడా బే మొత్తం సరిగ్గా చూసుకొని ఇక్కడికి వెళ్ళి కదలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి అల్లనారాయణ సార్కి వాళ్ళ మీడియా అకాడమీ సిబ్బందికి మీరు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో, కొన్ని ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేస్తుంటాం కానీ ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, ఇది చాలా ఉదాత్తమైన పని మీరు చేస్తున్నది. నిరాదరణకు గురైన కుటుంబాన్ని ఆదుకోవడం అంటే చిన్న విషయం కాదు, చాలా మంచి పని. దయచేసి దీన్ని నిబద్ధతతో చేయాలని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మీ అందరు కూడా ఇక్కడ కొద్దిగా ఖాళీ చేస్తే ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడికి సభా ప్రాంగణం వద్దకు ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరందరూ కొంత అక్కడి నుంచి జరగాలి. ఇక్కడ పైకి ఎవరు రావడానికి అజ్జేయద్దు. దశరథ్, డెలిగేట్స్ ఇంటరాక్టివ్ మీటింగ్ విత్ కేటీఆర్ గారు ఈనాటి ఈ చక్కటి కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి కేవలం 3 రోజుల్లోనే మేము ఒక కాల్ ఇస్తే 3000కు పైచిలకు పైగా జర్నలిస్ట్ మిత్రులంతా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారిని, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మున్సిపల్ పురపాలక శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీఆర్ గారిని, అలాగే మన జర్నలిస్టు సహోదరులు, మన జర్నలిస్ట్ ఎమ్మెల్యే అంటాం మనం, జర్నలిస్ట్ ఎమ్మెల్యే ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారిని, అదేవిధంగా టెంజు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇస్మాయిల్ గారిని, అదేవిధంగా టెంజు జనరల్ సెక్రటరీ రమణకుమార్ గారిని, కోశాధికారి పాండ్ రంగారెడ్డి గారిని పిలిచిన వెంటనే కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా రండి. ఈనాటి కార్యక్రమం ఉందని చెప్పిన వెంటనే మన ఢిల్లీ యూనిట్, ఢిల్లీలో ఇంకో సంఘం ఉండదు, కేవలం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టే ఉంటుంది. అక్కడ ఉన్న మన తెలుగు మీడియా అంతా కూడా అక్కడ నుంచి అధ్యక్షులు మన సంఘం ప్రవీణ్ కుమార్ లంకేల, ఆయన కూడా ఈ సమావేశానికి వచ్చారు, ఆయన కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షులు పి యోగానంద్ గారు, రాష్ట్ర నాయకులు ఎంవి రమణ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లెనిన్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఆదినారాయణ గారు, పివి శ్రీనివాస్ గారు, అబ్దుల్లా గారు, ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సూరజ్ కుమార్ గారు, అదేవిధంగా మరో జాయింట్ సెక్రటరీ వరంగల్ వెంకట్ గారు, అదేవిధంగా ఎడిటోరియల్ బోర్డు సభ్యులు కందుకూరు రమేష్ గారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యు శేఖర్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బేత రమేష్ గారు, మహిళా నాయకురాలు కట్ట కవిత గారు, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు గారు, అదేవిధంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు భాస్కర్ గారు, తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు నాగరాజు గారు, మీ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కొంత ఇబ్బందికరమైనటువంటి హాల్ కాస్త చిన్నదైంది,
బయట కూడా స్క్రీన్ లో దీని డిస్ప్లే ఇక్కడ జరిగేటటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా బయట అక్కడ స్క్రీన్ పైన వస్తుంది కాబట్టి మరో రకంగా భావించకండి మిత్రులారా మీరు దయచేసి అక్కడ కూడా నిర్వాహకులు ప్రతాప్ గారికి ప్రతాప్ గారు దయచేసి అక్కడ బయట ఇంకొక 1000 చైర్లు వెంటనే వేయండి కొంత సంయమనం ప్లీజ్ దయచేసి కొంత సంయమనం పాటించండి వెంటనే మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను దశరథ్ ఫోటోగ్రాఫర్లను కెమెరాలు కొద్దిగా డౌన్ కొంత కెమెరా మన మిత్రులు నాగరాజ్ కూడా ఒక విన్నపం చేయండి కెమెరామెన్స్ వాళ్ళ అసోసియేషన్ తరఫున ఏం లేదు ఏస్ మీడియా నుంచి లైవ్ వస్తుంది మీరు కొంత సహకరిస్తే మరికొంతమంది దీన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం చిక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత సహకారం అందించండి వెళ్ళండి వెళ్ళండి కిషన్ గుప్త కిందకి తీసుకు కొద్ది దయచేసి కెమెరా మిత్రులు సహకరించండి ఇది మన కార్యక్రమం కొంత మీ సహకారం కూడా అవసరం ఎందుకంటే వెనక ఉన్న వాళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నారు బయట కూడా స్క్రీన్ లో వస్తుంది ఏస్ మీడియా లైవ్ వస్తుంది కాబట్టి కొంత మీ సహాయ సహకారం అవసరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సభాధ్యక్షత వహించాల్సిందిగా అల్లం నారాయణ గారిని కోరుతా ఉన్నాను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏమైతలేదా మీకు టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే ఈ పేరు మీద ఇంకెవరైనా కొనసాగవచ్చు కాక ఎవరైనా ఉండవచ్చు కాక చెప్పుకోవచ్చు కాక కానీ తెలంగాణ సాధనలో మొత్తం యుద్ధ శ్రేణులతో అబ్బండ వర్ణాలతో సకల జనులతో అఖిల పక్షాలతో ఉద్యోగులతో టీచర్లతో అందరితోనూ కలిసి మెలిసి పోరాటం చేసిన ఏకైక సంస్థ మనది ఆ వారసత్వం నుంచి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మనది మిత్రులారా మనం జర్నలిస్టులమేనా జర్నలిస్టులమేనా అరే ఓకే అయిపోయిందా ఫోటోలు మళ్ళీ ఒకటే ఫోటో ఉంటుంది కదా ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ అక్కడ అమ్మాయిలు ఉన్నారు కొంచెం ఏంటి వాళ్ళకి ఇంకాసేపు ఇట్లా మాట్లాడతారు చెప్పండి పర్లేదు నేను ఓకే ఉన్నది నాకు కొంచెం కావాలంటే ఆ స్క్రీన్కి వెళ్ళండి 3 రోజుల వ్యవధిలో నిజానికి కేటీఆర్ గారితో మేము మాట్లాడింది 3 రోజుల క్రితం ఆయన ట్రేడ్ యూనియన్ల సమావేశాలకు ఇప్పటివరకు రాలేదు ఎందుకు రాలేదంటే
ఒక ట్రేడ్ యూనియన్కి వస్తే ఇంకో ట్రేడ్ యూనియన్ కోపమని. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకటే ట్రేడ్ యూనియన్, అది టీయుడబ్ల్యూజే. అది మనం. బాబు బాబు మీరు జోకే చేసుకోండి, పర్లేదు. శశి శశివర్ణం నమస్తే. విశ్లేషణలు వద్దు, కొంచెం వెనక కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. మిత్రులారా, మీరు సహకరిస్తారా సహకరించరా చెప్పండి నాకు, నేను అడుగుతున్నా. అల్లం నారాయణ ఏమయ్యా మీరు ఇట్లనేనా? ఇవాళ ఇది మాట్లాడుకోవడానికి మనం వచ్చినాం. వేదిక మీద ఉన్న మంత్రి గారు చాలాసార్లు అడిగినప్పుడు కూడా ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదంటే రకరకాలుగా ఉంటారు ఎందుకు అవసరం అన్నట్టుగా అనుకున్నారు. కానీ మేము చెప్పినాం ఈ సందర్భం మీరు మాతో మాట్లాడాలి, మేము మీతో మాట్లాడాలి. తర్వాత మనకేమైనా సమస్యలు ఉంటే ఉమ్మడిగా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవాలి. ఇవాళ సమస్యల గురించి మాట్లాడే సమయాలు ఇవి. పరిష్కరించుకునే వాళ్ళం మనం అనేది ప్రూవ్ చేసినాం మన ఆ విషయాన్ని. ఒక ట్రేడ్ యూనియన్ ఏం చేయగలదు అనేది చేసి చూపించినాం మనం. మొన్నటికి మొన్న ఒక్క రోజులో మంత్రివర్యులు కేటీఆర్ గారిని కలిసినాం, బయటికి వెళ్ళి వచ్చినాం, ఒకటి రెండు చోట్ల తిరిగినాం అంతే. 17.5 కోట్లు అదనంగా మన మీడియా అకాడమీకి వచ్చినాయి. మీడియా అకాడమీ డబ్బంటే మీది కాదు నాది కాదు, మనం ఉంటాం అంతరించిపోతాం ఫీల్డ్లోనే ఉండకపోవచ్చు. కానీ మీడియా అకాడమీలో ఉన్న 52 కోట్లు అట్లాగే జీవితాంతం జర్నలిస్టులకు సేవ చేస్తూనే ఉంటుంది. ఆ ఫండ్ ఎవరు సాధించారు, ఎవరిచ్చినారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 కోటి 2 కోట్లు ఇవ్వమని అడిగితే కనీసం 1 పైస కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి మీడియా అకాడమీకి వచ్చి 30-40 మంది తోటి మీటింగ్ పెట్టి అసలు ఏంది మీ సమస్యలు అడిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీంట్లో ఇవాళ విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే. వాళ్ళు కూడా ఉన్న చర్చల్లోనే 10 కోట్లు అడిగినాం మేము. 10 కోట్లు 10 కోట్లు ఏం సరిపోతాయి? మీ పరిస్థితి నాకు తెలుసు. అందరు పరేశాని ఊపర్ షేర్వాణి, మీ కథ నాకు తెలియదా, మీరు ఎట్లుంటారో నాకు తెలియదా. కనుక మీకు ఇది సరిపోదు కనుక జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవాలంటే 100 కోట్ల కార్పస్ ఫండ్ కావాలని చెప్పింది ఆయన. మేము 10 కోట్లు అడిగితే 100 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలో ఆయన గంటసేపు మాట్లాడాడు. 4 గంటల సమావేశం. ఇదంతా చరిత్రం కాదు, మొన్నటి కథ. ఇదంతా మొట్టమొదటిసారి ప్రగతి భవన్ కట్టిన తర్వాత జనహిత అని ఒక హాల్ పెడితే ఆ హాల్లో మొట్టమొదటిసారి జరిగిన కార్యక్రమం మరణించిన జర్నలిస్ట్ కుటుంబాల కార్యక్రమం. ఆయనకు కూడా భక్తి విశ్వాసాలు ఉన్నాయి, ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ వేరే వాళ్ళు ఆయన చెప్పినారు ముఖ్యమంత్రి గారికి, సార్ ఓపెనింగ్ విత్, అట్లాగే ఆయన పుట్టినరోజు అన్నాడు. ఈ శుభదినం నాడు మీరు జర్నలిస్ట్ కుటుంబాల వాళ్ళని పిలిచి, వాళ్ళు ఎంత కాదన్నా వేరే రకంగా అనుకుంటారు కదా, మీరు ఇవ్వడం మంచిదేనా అని అడిగారు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అడిగితే ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా, ఇంతకు మించిన పుణ్యమైన కార్యక్రమం ఉంటుందా జీవితంలో అని అడిగింది. ఎవరు చెప్పాలి ఇవన్నీ? ఎందుకు మర్చిపోతున్నారు జర్నలిస్ట్ శ్లోకం? ఇవన్నీ నిజమే, ఏదబద్ధం కాదు. మనకి ఇచ్చిన సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనే ఉన్నాయా? హెల్త్ కార్డు ఇచ్చినారు, దాని సమస్యలు ఉన్నాయి, అందరూ ఒప్పుకుంటున్నారు, గవర్నమెంట్ ఒప్పుకుంటున్నారు ఆ విషయాన్ని. దీని ప్రత్యామ్నాయం ఏమైనా చేద్దామనేది ఆలోచనల్లో ఉన్నది. కానీ ఇప్పటికే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా హెల్త్ కార్డు ద్వారా 22 కోట్ల రూపాయల వైద్యం జరిగిందన్నది గుర్తుపెట్టుకోండి మిత్రులారా.
మీలో ఉండవచ్చు చాలా మంది ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు తండ్రులకు ఆపరేషన్లు చేయించిన వాళ్ళు వందల మంది ఉండవచ్చు ఎందుకంటే మన దగ్గర వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ మన కూర్చున్న మిత్రులు రాష్ట్ర మిత్రులందరూ కూడా మీ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్కి స్పందించి మీకు వైద్యం చేయించిన వాళ్ళే రెండవ వేపు ఈ కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా మొత్తం దేశంలో కరోనా వస్తే ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే అక్రిడేషన్ కార్డు మీ పాజిటివ్ రిపోర్టు మీ ఆధార్ కార్డు వాట్సాప్లో మూడు పెడితే మీకు ఏమొచ్చినాయి 20,000 రూపాయలు వచ్చినాయి 3.5 కోట్ల రూపాయలు ఇస్తారు ఇది 1 ఇయర్లో 3.5 కోట్ల రూపాయలు పత్రికలు జీతాలు చెల్లించిన సమయంలో పత్రికల సంక్షోభంలో ఉన్న సమయంలో పత్రికలు నడుస్తున్న అంటే నడవడం లేదన్న లాక్డౌన్ సమయాలలో మీ ఇంట్లో మీరుండగా ఢిల్లీతో ప్రారంభమై మొన్నటి దాకా ఇప్పటి గురించి 58 ఇస్తాము 1967 మందికి కరోనా సాయం అందింది ఎక్కడున్నది ఎవరు ఇచ్చినారు ఏ సెక్షన్కి ఇచ్చినారు జర్నలిస్టుల గురించి మాట్లాడితే ఈ వాస్తవాలు మాట్లాడినాక మిగతావి మాట్లాడండి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి కానీ చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఇష్యూస్ కానీ గవర్నమెంట్ని ఇచ్చిన గవర్నమెంట్ని బయనా చేయడం తగదు ఇవ్వని విషయాలు ఉంటే తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది ట్రేడ్ యూనియన్ లక్షణం ఏమిటంటే ఎప్పుడైనా కూడా ఇచ్చిన విషయాల్ని ఇచ్చినట్టుగా చెప్పడం రాని విషయాల్ని పెండింగ్ విషయాల్ని అడగడము సంప్రదించడము ఇది ట్రేడ్ యూనియన్ లక్షణం సరైన ట్రేడ్ యూనియన్ ఏ పని అయితే చేస్తున్నదో సరైన ట్రేడ్ యూనియన్ ఎట్లా బిహేవ్ చేయాలో ఈ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ కూడా అట్లాగే పనిచేస్తున్నదని గర్వంగా చెప్తున్నా నేను మనకు మిగిలిన ఏకైక సమస్య ఉన్నది ఇళ్ల స్థలాల సమస్య మీరందరూ ఉద్విగ్నంగా దాని గురించి ఆలోచిస్తున్నారని తెలుసు ఇళ్ల స్థలాల సమస్యకు 2-3 రకాల సమస్యలు అడ్డంపడి ఉన్నాయి మీకు మీ జిల్లా సమావేశాలలో చాలాసార్లు మీకు చెప్పినాను నేను అందులో అబద్ధం ఏదీ లేదు ఇప్పటికీ 32 ఎకరాల నిజాంపేట భూములు మన దగ్గర ఉన్నాయి దాని పక్కన పేట్ బషీరాబాద్ 37 ఎకరాల భూమి ఉంది ఆ పేట్ బషీరాబాద్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మొన్నటికి మొన్న క్రాంతి దాని అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అదే అతనే ఉంటే ఇది పరిష్కారం అయితే అనే ఉద్దేశం కొద్దీ వంశీ మిత్రుడు ఉన్నాడు ఇక్కడ వీళ్ళందరినీ కలిపి ఒక జేఎన్ సొసైటీ అనే దాంట్లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి మొన్న క్రాంతి పోయినాడు మళ్ళీ దాన్ని ఎట్లా పరిష్కరిద్దాం అనడానికి ఈ రెండు భూములు ఉన్నాయి కానీ ఈ రెండు భూములు మనకి ఇచ్చినప్పటికీ కూడా పేట్ బషీరాబాద్ మనకు వచ్చినప్పటికి కూడా హైదరాబాద్కు సంబంధించి ఈ రెండు భూములు తీసుకోగలము మన దగ్గర కంచె వేసి పెట్టుకోగలము నిజాంపేట్ భూమిలో ఇదే కేటీఆర్ గారి సహకారంతో మనం చుట్టూ కంచె పెట్టినాం సర్వే చేయించినాం ఇవన్నీ బయట ఎవరికి తెలియదు అడ్డగోలుగా సోషల్ మీడియాలో మాట్లాడము అడ్డగోలుగా తమ రాజకీయ ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలు ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడము అర్థవంతం కాదు అసలు అర్థహీనంగా మాట్లాడము ఇట్లాంటివి తప్ప మన వాళ్ళు చాలా మందికి ఈ విషయాలు తెలియవు ఎవరు చేయించినారు నిజాంపేట్ భూముల సర్వే ఎవరు చేయించినారు మనమే చేయించినాం ఎవరు తెలుసు ఇది ఎంతమందికి తెలుసు ఉత్తుత్తగా పెడితే పోస్ట్ పెట్టి అయిపోతుందా పేట్ బషీరాబాద్ ఎవరు చేయగలరు కాంతి పోయి ఎందుకు ఫైల్ పట్టుకొని ఆయన సపరేట్గా ఆందోళనలో ఉండక వీళ్ళందరూ తిడతారు ఇంకేం జర్నలిస్ట్లు ఏం తిరుగుతావా అని సంగతి ఏంది అని ఎందుకు అని అంటే ఆయనకు ఒక నియోజకవర్గం ఉంది ఉన్నప్పటికీ ఆయన జర్నలిస్టు కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు కాబట్టి ఇంకా అనుబంధం పేగుబంధం ఉంది కాబట్టి ఆయన పేట్ బషీరాబాద్ భూముల చుట్టూ తిరుగుతున్నాడు అవి వస్తాయి వచ్చినా కూడా దాన్ని ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి ఇవ్వడానికి వీలు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఉండదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా చదవండి ఒకటి రెండు సార్లు నాయకత్వంలో వంశీకి తెలుసు ఆయన చదివినారు దాన్ని అడగండి నమ్మండి ఇష్టం వచ్చినట్టుగా రాయడం రెండో విషయం ఏమిటంటే హైదరాబాద్కి సంబంధించి చెప్పినాక జిల్లాలకు మాట్లాడతాను నేను హైదరాబాదులో ఇప్పటికే ఉన్న సొసైటీ రకరకాలుగా
దాని రాజకీయాలు అది నడిపిస్తున్నాయి. జూబ్లీల్ సొసైటీ, ఆ తర్వాత గోపన్పల్లి, ఈ రెండింటితో పాటుగా తర్వాత భూములు ఇవ్వడానికి ఏదైనా సొసైటీ ఏర్పాటు చేయడం అంటే జేఎన్ సొసైటీ. కానీ ఈ సొసైటీలకు భూములు ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కాబట్టి ఎట్లా పరిష్కరించాలి? ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? ఈ లెక్కలు కూడా అందరికీ అవసరం లేదు. వాళ్ళు ప్రచారం చేయడం, అడ్డగోలు ప్రచారం చేయడం, మీడియా ముందర ఆకర్షణ, సోషల్ మీడియా ముందర, అది కాదు కదా జర్నలిస్ట్ సమస్య పరిష్కారానికి మార్గం. 5-600 మంది దాకా పాత సొసైటీలో ఉన్నారు. జేఎన్ సొసైటీలో 1200 మంది ఉన్నారు. 1800 మంది కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ గ్యాప్లో వచ్చిన వాళ్ళు ఒక 2000 పైన ఉంటారు. అంతకుముందు 3500 మంది హైదరాబాద్ లెక్కదీస్తే ఇవాళ 4000 మందిని లెక్కదీస్తున్నాం. భూములు చూసినాం. ముఖ్యమంత్రి గారు 2 సార్లు గంటల తరబడి చర్చ జరిగింది. కానీ వేరే వాటికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ భూములు సాధ్యం కాలేదు. తీసుకుండా ఇప్పుడు అది వీలుగానే ఒక చట్టం ఉంది. కనుక ఏం చేద్దాము అనే దాంట్లో మొన్న మేము కేటీఆర్ గారితో కూర్చున్నప్పుడు ప్రధానమైన చర్చ అది. ఎందరికి చెప్పాలి? అది ఎట్లా చెప్పాలి? ఇది మీకు చెప్తే మీరు ఈ సోషల్ మీడియాలో నమ్ముతారా? నమ్మండి, మేము చెప్పిందే 100% కరెక్ట్. చర్చ జరిగింది. మేమిద్దరమే కాదు, కాంతిలేనే కాదు, ఒక సమూహం కూర్చొని ఉన్నది. చర్చ జరిగినప్పుడు ఈ 4000 మందికి ఎట్లా ఇవ్వాలనే దాన్ని మనం తీర్పాటంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వస్తేనేమో ఈ 2 భూములలో మనం ఏమైనా చేయగలిగి ఉంటే చేయగలం, లేదంటే ఏం చేయాలి అనేది కూడా ఆలోచిద్దామనేది ఒక పద్ధతిగా హైదరాబాద్ భూములకు సంబంధించి ఇంత క్లారిటీగా చెప్తున్నా మీకు. రెండవ విషయం, అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంత విలేకరుల పరిస్థితి ఏమిటి? అనేక హామీలైన నిజమే, తెలంగాణ ప్రభుత్వానికి కూడా అది ఉంది. భూములు ఇవ్వలేదు, ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు, భజనామీ ఎందుకు పోయాలనేది వాళ్ళకు కూడా ఉంది. గవర్నమెంట్కు ఉంది, వాళ్ళకంటే గవర్నమెంట్కు ఉంది. కానీ ఒక పద్ధతి ఎట్లా ఇవ్వాలి వైద్యది? మీరు ఇంత అంటున్నారు కదా, మీలో ఇళ్ళ స్థలాలు తీసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ళ స్థలాలు తీసుకున్న వాళ్ళు మీరు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ళ స్థలాలు పొందిన ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇచ్చిన మంత్రులు ఉన్నారు. ఇది ఒక పద్ధతి. మేము కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత క్రాంతి నేను నేరుగా కన్సర్న్డ్ ఆఫీసర్స్కి సార్ చెప్పినాడు, నేరుగా వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుందాం, ఏం చేద్దాం, ఏం చేద్దామంటే మేము కొన్ని ప్రపోజల్స్ పెట్టినాం. అంతకుముందు నుంచి ప్రపోజల్ నడుస్తున్నాయి. ఒకటి, గ్రామీణ ప్రాంత విలేకరులందరికీ కూడా దాదాపుగా బిలో పావర్టీ లైన్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకి 120 గజాలు 60+60 అనే పాత పద్ధతి ప్రకారమైన, లేదంటే ఇవాళ ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లలో ప్రాధాన్యతా క్రమంలో ఒక బ్లాక్ ఇవ్వడమన్నా, వంతుల వారీగా ఇవ్వడమన్నా, లేదంటే ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ భూములను సేకరించి జర్నలిస్టులకు ఇచ్చి ఇల్లు కట్టించడమన్నా, ఇట్లాంటి 4-5 ఆప్షన్స్ని మేము ఇవాళ సిఎస్ గారితో, కేటీఆర్ గారు చెప్పిన తర్వాత మేము కలిసి మీ ఇద్దరం చర్చించడం, దీన్ని కొంచెం ఇంత విస్తృతంగా చర్చిద్దామని అన్నాడు. ఒక వేవ్ వచ్చిన తర్వాత మిత్రులారా, మనం ఇంత సమస్యగా చెప్తున్న విషయాలలో ఒక విషయం ఉంది. 18,000 పైన ఉన్న అక్రిడేషన్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక రాష్ట్రం. కర్ణాటక 3,000, బొంబాయితో కూడిన మహారాష్ట్ర 3,500, తమిళనాడు మనకంటే పెద్ద రాష్ట్రం 3,000. కానీ తెలుగు రాష్ట్రాలలో పిల్ల పేపర్ల వల్ల, చిన్న పేపర్ల వల్ల, టాబ్లైన్ల వల్ల అదొక వ్యవస్థ ఇక్కడ పెరిగింది. జీత భత్యాలు లేని వ్యవస్థ, ధాతు ఫిర్యాదు లేని వ్యవస్థ, ఏ ఆధారము లేని వ్యవస్థ. ఆ వ్యవస్థను రక్షిద్దామనేది తెలంగాణ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నది. అందువల్లనే ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు 15,000 మంది ఉన్నారు రాష్ట్రంలో. ఈ 15,000 మందికి ఏదో ఒక మార్గంలో ఒక ఇళ్ల స్థలం కేటాయించడానికి మొన్ననే కేటీఆర్ గారు కూడా ఫార్మల్గా అంగీకరించినారు. ఏ వేస్ మనం చేద్దామనేది అది నేను చెప్పాను, ఆయన చెప్తే బాగుంటుంది. ఈ వేస్ అంగీకరిద్దామనేది చర్చలో ఉన్నది కాబట్టి మిత్రులారా, నిరాశ పడకండి, తప్పుడు ప్రచారాలకి లోను కాకండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఆవేశపడుతున్నాం అనవసరంగా. ఇప్పుడు చేయాల్సిన అంత తీవ్రమైన అవేమి లేవు మనకు నిజానికి ఇష్యూస్.
జర్నలిస్టులకు సంబంధించి. మిగతా మీరు రాజకీయవేత్తలు అయితే మిమ్మల్ని నేనేమి అనలేను, ఎందుకంటే మీ స్వేచ్ఛ అది. జర్నలిస్టులకి పోయి కుంభస్థలం కొడదామనేంత సమస్యలైతే నాకు కనబడడం లేదు. ఒక ఇళ్ల సమస్య పెద్ద సమస్య, దానికి ఆలోచిస్తున్నాము. దయచేసి మిత్రులారా సహకరించండి. 15,000 మందికి పోయినాక మిగిలిన 4,000 మందికి ఎట్లా అనేది కూడా చెప్పినాను. వరంగల్, కరీంనగర్ లాంటి అర్బన్ సెంటర్స్లో ఎట్లా అనేది, ఇదివరకే కొంత హౌసింగ్ సొసైటీలు ఉన్న వాళ్ళకి ఎట్లా పరిష్కారం కావాలనేది. ఈ హౌసింగ్ సొసైటీల గురించి సిఎస్ గారి దగ్గర మాట్లాడినాం. మళ్ళీ ఖమ్మము, వరంగల్ ఇట్లాంటి ఇంతకుముందే హౌసింగ్ సొసైటీలకు ఇచ్చిన వాటి పరిస్థితి ఏమిటి అనేది వాటిని వాళ్ళు యాక్టివ్గా పరిశీలిస్తున్నారు. కనుక మన జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి మన అవగాహన వేరుగా ఉండాలని, ఈ అవగాహన ప్రకారమే మనం ప్రవర్తించాలని, మన పోరాటం కానీ మనం ఎక్కబట్టాల్సిన విమర్శలు కానీ అస్త్రాలు కానీ దీని పరిధికి లోబడి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఇచ్చినమని చెప్తున్నాం. ఇచ్చినవి అబద్ధాలు ఆడడం లేదు. అదే సమయంలో ఒక తెలంగాణ స్పిరిట్ నుంచి వచ్చిన వాళ్ళం మనం, ఒక తెలంగాణ ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళం మనం, తెలంగాణ సాధించుకున్న వాళ్ళం మనం, తెలంగాణ కోసం అందరినీ ఏకం చేసిన ఏకైక జాతి జర్నలిస్ట్ జాతి. మన రాతలతో, మన ప్రవర్తనతో, మన ఉద్యమంతో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అస్తిత్వ ఉద్యమాల కోసం ఒక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్ళిన ఏకైక సంస్థ మనది. 2,000 మంది అన్నాడు రామన్న కూడా మనతో ఉన్నాడు అన్న ఢిల్లీలో మాట్లాడినాడు ఆయన. అంటే ఎవరు చేయని పనులన్నీ చేసినాం మనం. దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? మన గౌరవం ఇది, మన స్టేట్ మన గౌరవం ఇది. మనకి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సహకారం ఉంది, ప్రభుత్వంతో డైలాగ్ చేయగలిగిన శక్తి మనకున్నది, డైలాగ్ చేయగలిగిన ఛానల్స్ మనకున్నాయి, వాళ్ళతో మనకు అనుబంధం ఉంది, వాళ్ళు మనం వేరు కాదనే కొంత స్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా ఇది అర్థం చేసుకోండి. ఇక ముందు జర్నలిస్ట్ సమస్యలు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత మీరు విమర్శలు చేయండి. నేను వద్దనడం లేదు. నేను విమర్శలు చేయొద్దని మీ స్వేచ్ఛను నేను అంతరింపజేయడానికి, కానీ చిన్న ప్రయోజనాల కోసం, క్షుద్ర ప్రయోజనాల కోసం, ఇతర రాజకీయవేత్తల ప్రయోజనాల కోసం మనం ఎన్నడూ కూడా తెలంగాణ ఆత్మగల వాళ్ళం కనుక దానికి బలి కావద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మీరున్నారు, నేనుండా, మన కాంతి ఉన్నాడు, తెలంగాణ ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ స్టేట్ బాడీ ఉంది, మన నాయకత్వం ఉంది, మనకి అండగా కేటీఆర్ గారు ఉన్నారు ఇవాళ అని చెప్తూ ఇంకొక విజ్ఞప్తి మళ్ళీ రాదు కనుక. ఇది మేము 3 రోజుల పిలిపిది, బయట ఉన్నారు ఇంతమంది, మా బలం ఇది. నేను 2 రోజుల పిలిపిస్తే ఇట్లా ఉంటుంది మాది. 31 మే 31కి టీఆర్ఎస్ పార్టీ తర్వాత పుట్టిన ఏకైక సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. దానికి 2 దశాబ్దాలు. ఆ సభ ఒక ఇట్లా ఒక 3 రెట్లు జనం మధ్యన జరుపుతాం. మీరు దానికి తప్పనిసరిగా హాజరు కావాలని గౌరవంగా భావిస్తూ, మీరు రావడం గౌరవంగా భావిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మేమందరం కూడా దేనికి ఇచ్చింది ఇచ్చినట్టు చెప్తాం. లేదు అంటే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా మా బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ ఆత్మలాగా ప్రవర్తిస్తామని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, దాదాపుగా అన్ని విషయాలు, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులుగా మన కష్ట నష్టాలు ఏందో అల్లమనగాక ఎవరికి తెలియదు కాబట్టి అన్ని అంశాలను ఆల్రెడీ ప్రస్తావించిండు కాబట్టి వాటిపైన రామన్న సుదీర్ఘంగా మనందరినీ సంతోషపరిచేటటువంటి అనేక ముచ్చట్లు చెప్పబోయేటటువంటి సందర్భం రానున్న నేపథ్యంలో అంతకంటే ముందు క్రాంతన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరూ బాగా సప్పసప్ప ఉన్నారు. జై తెలంగాణ. తెలంగాణ రాకముందున్న ఊపు ఇప్పుడు కనిపిస్తలేదు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షులు మన గురువు అల్లనాన్న గారు, అట్లాగే మనందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ జర్నలిస్టుకు ఏ సమస్య ఉన్నా
అన్నాను ఒక మెసేజ్ పెడితే నేనున్నా అని చెప్పి రామన్న ఎప్పటికీ రెస్పాండ్ అయ్యే మన పెద్ద కేటి రామారావు గారికి. అట్లాగే యూనియన్లో నేను యూనియన్ మాజీని కనుక నా యూనియన్ పాత సహచరులందరికీ మీ నా ఇంత ఇంతకాలం నాతో కలిసి చేసిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అల్లం సారు అంటే సార్ చెప్పాల్సిన విషయాల్ని దాదాపుగా నేను చెప్దాం అనుకున్నా కానీ సారు అన్ని విషయాల్ని మోమాటం లేకుండా చెప్పిండు, నాకు కొంచెం భారం తగ్గించింది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్న టీంలో ఉన్నాం కనుక నేను కూడా చెప్తే ఏమనుకుంటానని ఒక ఫీలింగ్ ఉండే, కానీ మన జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యల్ని చాలా కులంకషంగా నారాయణ సార్ గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు మనందరం ఏ పోరాట పటిమతో ఏ లక్ష్యంతో అయితే మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినామో ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత మనం యూనియన్ పెట్టుకునేటప్పుడు ఒకటే ఒకటి అనుకున్నాం, తెలంగాణ కోసం ఇన్ని సంవత్సరాలు కొట్లాడి చాలామంది తమ ఉద్యోగాల్ని పణంగా పెట్టి ఉద్యోగాల్ని కోల్పోయి ఇంకొందరు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి కుటుంబాలకు దూరమై ఇంకొంతమంది అప్పుల పాలై చాలామంది జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇకపై మన యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి మనం యూనియన్ మొదలుపెట్టుకున్నాం. బహుశా మీ అందరికీ కూడా అది గుర్తుంటుంది. అది ట్రేడ్ యూనియన్ మొదలుపెట్టుకున్న తర్వాత ట్రేడ్ యూనియన్గా ఎట్లా ఉండాలి అనేది కూడా ఒక మనం ఒక కార్యాచరణతో ముందుకు వస్తూ ఉన్నాం టీయూడబ్ల్యూ తరఫున. అట్లా వచ్చి వచ్చి ఈ కాలంలో మనం అద్భుతమైన జర్నలిస్టులకు చాలా వరకు అన్ని రకాలుగా మనం ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలని మనం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చొరవ చూసుకొని చొరవ చూపి వీటన్నిటిని ప్రత్యేకించి ఆయన్నే చెప్పి ఇంతకుముందు నారాయణ సార్ చెప్పినట్లు 100 కోట్ల నిధి మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఒక ప్రణాళిక కూడా ఇచ్చినంటే మన జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంతటి అభిమానం ఉందో ఎంతటి కేర్ ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ఇంకా మనకు మనం ప్రాసెస్లో ఉన్నది ఏది కూడా ఎక్కడ ఆగిపోలేదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు కూడా అన్నీ మనం ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉన్నాం, ప్రభుత్వం ముందుగా సిద్ధంగా ఉన్నది, కానీ మనకున్నది ఒకటే ఒక ఇష్యూ, ఇళ్లకు సంబంధించిన ఇష్యూ కనుక ఆ ఇష్యూ సుప్రీంకోర్టుతో ముడిపడి ఉన్నది అనేది చాలామంది మిత్రులకు కొందరు తెలిసి గొడవ చేస్తారు, కొందరు తెలియక కూడా గొడవ చేస్తారు. సుప్రీంకోర్టులో ముడిపడి ఉన్న తర్వాత దాన్ని ఎవరు ఏం చేయలేము, ఒక కేసీఆర్ గారి చొరవతోనే ఒక చిన్న ఆర్డర్ మనకు వచ్చిందని చెప్పి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలకు ల్యాండ్ అలాట్ చేసినప్పటికీ కూడా మనకి ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వలేదు, కానీ సార్ జోక్యం చేసుకొని కేసీఆర్ గారు ప్రత్యేకించి ఒక లాయర్ను సుప్రీంకోర్టులో పెట్టి మనకు అనుకూలంగా ఒక ఆర్డర్ను తీసుకొచ్చినారు 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద. దానివల్లనే మనం నిజాంపేట ల్యాండ్ని మనం తీసుకోగలిగినాం. ఇప్పుడు కూడా మొన్న రామారావు గారు కేటీఆర్ గారు మనకు సిఎస్ గారు చెప్పడం జరిగింది, పేట బస్నాబాద్ ల్యాండ్ను కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి మన కేటీఆర్ గారు ఆలోచించినందుకు కేటీఆర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బహుశా త్వరలో దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే అప్పీల్ చేసుకుంటున్నాం. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యేగా అయిన తర్వాత జర్నలిస్ట్గా నేను ఎమ్మెల్యే అయినానంటే అది నేను జర్నలిస్ట్గా మీ అందరితో ఉంటున్నానే భావన లేదనుకుంటే ఏ భావన మొత్తానికైతే మీ అందరి మూలంగా నాకు అవకాశం వచ్చినందుకు కూడా నేను ప్రత్యేకించి కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ అది మీ క్రెడిటే, మనందరం కలిసి మీ అందరికి ఖుషి అని చెప్పి కూడా నేను తప్పకుండా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ జర్నలిస్టుల సంక్షేమం కోసమే పాటిపడి ఉంటానని చెప్పి నేను మీ అందరికీ ఈ సభాముఖంగా ప్రతినిధుల సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక విషయాన్ని కూడా నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనం తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మనం కొట్లాడినామో అట్లాంటి పరిస్థితి కూడా మళ్ళీ రాబోతుందా అని మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే దయచేసి మిత్రాలా మనకు తెలంగాణలో మనం ముందు ఏమనుకుంటామంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యం అనేది మనం అనుకుంటాం. చాలామంది ప్రభుత్వం మీద మంచి చేసినా చెడు చేసినా ఎడ్డమంటే తిడ్డం అనేది కొందరు అనుకుంటాం, కానీ మనం తెలంగాణ అనేది ఇన్ని సంవత్సరాలు కొట్లాడి రక్తపాతం చిన్నించి సాధించుకున్న రాష్ట్రం. ఈ ఫలాలు అందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలాలు అందాలంటే దాంట్లో కేసీఆర్ గారు తప్పించి ఇంకెవ్వరు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా సాధ్యం కాదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఉండి తెలంగాణ సోయి ఉండి తెలంగాణ వేదన తెలిసిన వ్యక్తి ఒకే వ్యక్తి కేసీఆర్ గారు కనుక ఆయన నాయకత్వంలోనే
मन की इपड़की अनेकम प्रजक संबंध पथका संक्षेम पथका अन्नी रकल संक्षेम पथका मनंदर चूस्ट नीलू लेने प्रात नीलू लेने ऊर्जल एक्ड़ो उड़े ता गंटल तरब नड़ी नील कोसम बावी तो बाई चेरकोनी तागे नील कष्ट बैठे मिशन भरत लाट पथकम मन को केसीआर गारी नायकत्व में वे इंटर नल्ल वे कालेश्वर अद्भुत प्राजेक्ट प्रपंच अद्भुत पथका मन केसीआर गार नीलू मा दाई मा दर का सूर्यपेट दाका एक् सूर्यपेट एक् कालेश्वर आ नीलू अक् वचनाई इंका निरंतर विद्युत इलाद इला अनेक रखो रकम प्रजक अनेक रकम यह समस्या उे विधा मन केसीआर गुजरा अनेक रकम पथकाल मनंदर परशी मनंदर अडा उ अवसर उपि ने इंका चूस्त चाल चाल पार्टी पार्टी ओखो रक उ इपड़ना मन प्रतिपक्ष पार्टी चूस्टे वाले एटाड़ो नायक अर्धा उश्यू मीदर अन्नी व्यक्तिगत व्यक्तिगत ईर्ष द्वेश व्यक्त टारगेटल तपी इंकोटे पैस्थि यह राजकीय पार्टी की इन सो प्रतिपक्ष अंत इदंटे मतलब इलाटा केलंगा सजा गंदरगोला गुरी ओ कुट जो अंदर ग्रह अवसर उपीक प्रशात वातावरणा हईदराबाद प्रशात वातावरण में अन्नी ग्रामा अन्नी प्राता प्रशात वातावरण ग्राम चाला ब्रह्मांड अभिवृद्धि चंदी ग्रामीण अभिवृद्धि ग्रामीण आर्थिक व्यवस्था पुंजुटी एक् इंत मन ग्रमा चूस्ते एटे चत चार वेरेसे इंटर नल्ल उड़े पैस्थि का नीटने उड़े का प्रति ग्रामी मुनपालिटी दाका अन्नी रखा सिस्टमेट उ वातावरणा चड़गोटे प्रयत्न जो अनक मनंदर मल्ल अलर्ट उ बाध्यता मनंदर की उपि ने अंदर की तेजेकू उदाहरण एन कटे ने प्रतिपक्ष एवर मन आरोप मन वालू को इंप्लेस अपड़ी मन दांट उज निजा ग्रह फस्ट उदाहरण चुप्तान करोना वच्च समय में प्रतिपक्ष करोना समय में गांधी हास्पिटल सेवल असर ले फेसीटी लेवन गांधी हास्पिटल फेसीटी ब्रह्मांडन तरह गांधी हास्पिटल सेवल को नेवी वालू पुव चल अभी तुले अभी चूसी सहित प्रतिपक्ष वाले इकड़ बेडू सरपते प्रवेटल की इवाली प्रईवेटल की इवाल गोड़ अवना कदा तरह गवर्नमेंट सर सरपतनी प्रईवेटल की प्रईवेटल की तरह एम गोड़ मदलपेट प्रईवेट फीजुक मल्ल गोड़े अंटेटे इंकोटे 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 एडमेंटे तेडम तेडमेंटे एडम एडुई प्रभुत्म का कटेबेटे वील लक्ष्य प्रतिपक्ष पार्टी लक्ष्य ननंदर मन जर्नलिस्ट अंदर वास्तवा ग्रहिशा अवसर उ मन को प्रभु अडग उ मन मोदी अलंगा राष्ट्र वर्वा राष्ट्र फला प्रजक अंदे पद संवस एट्ली पैस्थित मन प्रभु अडग उमी मनंदर अम तपक यह प्रजा आकांक्ष नेरवे केसीआर गायकत्व में अंदर मनंदर कल केसीआर गारी अग उजी नेर सदर्भ में कोरक अट्लागे अना अंदर इंका समस्या इपू साजिप समस्या उ दयचे एन कटे चार सदर्भा मेमू भविष्य सारे ई संवस महासभा वायदा वेकूं अदृष्ट को सैम इच्छे चार धन्यवाद मी రెండే రోజులు ఓన్లీ ఎస్ఎంఎస్ లన్నా టీడబ్ల్యూజే బలం ఇదే రెండే రెండు రోజులు ఎస్ఎంఎస్ ల ద్వారా మాత్రమే ఇంతమంది వచ్చారంటే మీ మీద నమ్మకం రామారావు గారు కేటీఆర్ గారు వస్తున్నారు మాకేదో అద్భుతమైన మాకు ఏదైనా మా సంబంధించిన హామీ ఇయ్యబోతున్నారు కేటీఆర్ గారు అని చెప్పి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంది మాకు మెసేజ్ పెట్టిరు అన్న ఏందన్న రామన్న వస్తున్నాడు అంటే ఏదో ఆశ ఉన్నది మాకు అని చెప్పి చాలా మంది కూడా ఆశతో ఉన్నారన్న తప్పకుండా మీరందరూ కూడా ఒకటే ఆశ నా ఈ పెద్ద ఆశ లేదన్న ఒక్కొక్కరికి ఇల్లు సరిపోదు ఇల్లు మందర్ కోరుకుంటున్నది ఇల్లు అంటే ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాల గాని పట్టణ ప్రాంతాల గాని ఏదో రకంగా ఓకే ఓకే అయ్యో ఇల్లు అనేసరికి చూసేందుకు వచ్చారా చూసారా సో థాంక్యూ తప్పకుండా తప్పకుండా మన ప్రభుత్వం
మన ప్రభుత్వం నేను మీ ఎమ్మెల్యేను మన మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆ దిశగా చర్యలు ఉంటాయి కొన్ని విషయాలు కూడా రామన్న గారు బయట చెప్పకపోవచ్చు ఎందుకంటే కొన్ని విషయాలు టెక్నికల్ విషయాలు ఉంటాయి గనుక ఆ ప్రాసెస్ లో మేము ఉన్నాము ఆల్రెడీ మేము ఉన్నాం గనుక తప్పకుండా వాటన్నింటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి మనకు దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు నారాయణ సార్ చెప్పారు సోషల్ మీడియాలో మనం ఒకటి చేసిన తర్వాత ఇంకోటి కాలేదని అంటారు మన వాళ్ళు దయచేసి అట్లా మనల్ని మనం డిగ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు మనం మనం కూడా ఒక ట్రేడ్ యూనియన్ అన్నప్పుడు ట్రేడ్ యూనియన్ ప్రభుత్వంతో సంప్రదింపులతోనే సాధ్యమవుతుంది సంప్రదింపులు చేస్తాం ప్రభుత్వాన్ని అవసరం వచ్చినప్పుడు నిలదీస్తాం మన మన ఏదైతే పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ నెరవేరే విధంగా మనం చేసుకుంటాం కనుక మీరందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండండి దయచేసి ఎవరెవరో పడే ట్రాపులలో మీరెవరు పడొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనం తప్పకుండా ఈ తెలంగాణ సమాజాన్ని తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే జర్నలిస్టుల సహకారం తప్పకుండా అవసరం ఉంటుంది మనందరం కూడా ఈ ప్రభుత్వంతోనే ఉందామని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇంతమంది ఎస్ఎంఎస్ పెట్టిన వెంటనే అల్లం సార్ మాట విని ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి క్రాంతిగారి ఏంటి దాన్ని ఏమంటారు ఇది నా జోష్ అని అంటాడు క్రాంతిగారితో మనం ఉన్నాం కాబట్టి తప్పేం లేదు అది మీరు ఏం పర్లేదు ఏది తప్పు కాదు మనకి ఎందుకంటే మనం ఎట్లా ఉండాలనో అట్లా ఉన్నవాళ్ళం ఒక చిన్న విషయం నేను మర్చిపోయినా మన మిత్రులకి మెజారిటీ మిత్రులకి సారీ చిన్న పత్రికలు తెలంగాణ ఉద్యమానికి చాలా సపోర్ట్ చేసినాయి తర్వాత చిన్న పత్రికల స్ట్రెంగ్త్ అంతరించిపోతున్న పత్రికా రంగంలో చిన్న పత్రికలు అంతరించిపోతున్నాయి పెద్ద పత్రికలే టాబ్లైడ్లు తీసేసే స్థితి వచ్చినాయి ఉద్యోగులు తొలగిస్తున్నాయి ఇట్లాంటి ఒక సంక్లిష్ట వాతావరణంలో వాళ్ళ బతుకు మనుగడ అనేది సంక్లిష్టంగా తయారైంది దానికి తోడు ఐఎన్పిఆర్ ఉద్యోగుల వివక్ష ధోరణి ఎవరైతే అధికారిక యూనియన్ లేదా ప్రభుత్వంతో ఉంటున్న యూనియన్లో వాళ్ళనే వేధించడం లాంటివి కూడా జరుగుతున్నాయి ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఒకటి వాళ్ళ ఎంపానల్మెంట్ కొంతవరకు అయినాయి కానీ గ్రేడింగ్లో వీళ్ళ పేపర్లను చాలా దెబ్బతీసినారు ఎందుకు తీసినారో మనకు తెలియదు మీరు ఒకసారి కనుక్కోవాలి అది మీరు కొంత ఈ దీని మీద ఒక నిమిషం మాట్లాడినా చిన్న పత్రికల సమస్యలు పరిష్కారం అవుతాయి రెండవది ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ల విధానం ఒకటి ఉండేది అంటే చిన్న పత్రికల్ని ప్రోత్సహించే విధానం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది ప్రధానమైన పత్రికలకు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో ఒక 10 కోట్లు ప్రధాన పత్రికలకు పోతే 50 లక్షలలో అన్ని చిన్న పత్రికలు సరిపెట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి చాలా తక్కువ రేటు ఉంటుంది ఆ రేటు కానీ ఆ చిన్న సింగిల్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవ్వకుండా ఒక 2 ఏళ్లుగా జరుగుతున్నది కాబట్టి దయచేసి ఈ రెండు విషయాలు మీరు ఐఎన్పిఆర్తో ముఖ్యంగా అరవింద్ గారు మీ శాఖలోనే ఉన్నారు కాబట్టి ఆయనతో ఒకసారి ఈ మాట షేర్ చేసుకొని చిన్న పత్రికలకు మిగిలి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా మీకు చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుబాబు తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఎందుకంటే వాళ్ళది ఒక పెద్ద సమస్యగా ఉంది ఇది మీకు మీ పేషికి యూసుబాబు గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మన జైన్ సొసైటీ వంశీ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను వంశీ మీకు ఐడియా ఉందా డిసి ఆయన అధ్యక్షుడు వీడియో జర్నలిస్టులు
వికారాబాద్ తయారుగా ఉంటే ఇద్దరు ముగ్గురే రండి. రంగారెడ్డి అయ్యే గబ్బర్ని ఎందుకు పెట్టిట్లా ఓపెన్ చేయండి అది టైం. శేఖర్ థ్యాంక్ యూ. వద్దు యోగి ఎక్కువైంది. ఏంటే గీత కార్మికులకు చేనేత ఇలా తీసుకొస్తా ఆయన మిత్రులారా, ఎవరు లేరుగా మాట్లాడే అవసరం లేదు. మొక్క బహుకరించాల్సిందిగా టీవీ డబ్బు అయితే ఒక్క మాట అన్నాక నీకు ఇస్తాను. ఇంకొక కోరిక ఉంది, మీ అందరి హృదయాల్లో ఉన్న కోరిక, ఈ అనుకున్న వాళ్ళు గుసగుసలు పెడుతున్న కోరిక, చాలామంది చెవులల్లో ఊదుతున్న కోరిక. అది నేను ఆయనతో మేము మాట్లాడి ఉన్నాము, ఆయన చెప్తాడు ఆ విషయాన్ని, కనుక నేను చెప్పలేదు, ప్రస్తావించలేదు. మిగతా సమస్యలు కూడా మాట్లాడతారని కోరుతూ ఆ మొక్కలు ఇవ్వాలి. నేను మొక్కలు ఇచ్చినాక నువ్వు ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన మన ప్రవీణ్ ఎక్కడ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మంత్రి కేటీఆర్ గారికి మొక్కనివ్వాల్సిందిగా కోరుతున్నాం. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అదే రకంగా హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ యారా అల్లమన్నకు అమ్మ క్రాంతి కిరణ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ వి6 శ్రీనివాస్ మన క్రాంతన్నకు మొక్క ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే థ్యాంక్ యూ. మీరంతా కూర్చుంటే అదేవిధంగా ఒక చిన్న అన్న పర్మిషన్ ఇస్తే, అంటే అది మాలో ఒకటి తెచ్చినారు, అది మీకు దాదాపుగా గజమాల ఒకటి తెచ్చినారు ఒక చేయికి. ఓకే ఓకే విష్ణు ఓకే ఓకే దూరంగా దూరంగా బస్ అంతే 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 ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వేములవాడ రాజేశ్వర స్వామిది ఒక చిన్న మేముంటాం, మీరందరికి వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ మేముంటాం ప్రసాదం తొందరగా. మీరందరు ముందు వరుస కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ముందు నిలవాడు ఓకే థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా అప్పుడే ఇస్తే అయిపోతుంది కదా ప్రసాదం కూడా దాంతోపాటు. ఇస్మాయిల్ గారు, రమణ గారు, ఇది ఒక చిన్న మెమెంటో ఉంది, అది పైకి ఓకే ఫైన్ లైక్ బై చలో ప్లీజ్ దయచేసిగా
ప్లీజ్ ప్లీజ్ చందర్ భాయ్, చందర్ భాయ్ చలో అందరు దిగాలి ప్లీజ్. దశరథ్ డ్యాష్ కాల్ చేయాలి ప్లీజ్. ఇస్మాయిల్ గారు అండ్ రమణ గారు, చిన్న బహుకర్ణ యోగి గారు, ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ భరత్. ఓకే రైట్ భరత్, ఓకే ఫ్రెండ్స్. ఇక మీరు అందరు కూర్చుంటే చివరిగా మీ అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. 33 జిల్లాల నుండి ఎంతో వ్యయ ప్రయాసల కొనర్చి ఇంత దూరం వచ్చారు మీరు. మీ అందరికీ యూనియన్ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 13 ఏళ్ళ ఉద్యమం, 6 ఏళ్ళుగా ఈరోజు ప్రభుత్వ పునర్నిర్మాణంలో భాగస్వాములమైన మనం, మన కష్టనష్టాలు ఇంతకుముందే క్రాంతన్న చెప్పున్నాడు. నేను మళ్ళీ దాన్ని వల్లివేయను కానీ ఒకటే ఒకటి, కన్నబిడ్డ ఆకలి కన్నతండ్రికే తెలుస్తుంది అన్నట్టు మన జర్నలిస్టుల బాధ అంతా కూడా మన ప్రభుత్వానికి తెలుసు అనేటటువంటి ఉద్దేశంతోన ఈరోజు మీ అందరి మనసులో ఏదైతే నిగూఢమై నిక్షిప్తమై ఉన్నదో ఆ యొక్క ప్రకటన ఏదైతే ఉందో ఈరోజు రామన్న నోటి నుంచి ఇంకా ప్లీజ్ గోపాల్, గోపాల్ ప్లీజ్ అయ్యేమంటా. ఓకే సో మీరందరూ ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ యూనియన్ పక్షాన. సార్ ఇంకొకటి మర్చిపోయారు సార్, బహుశా నారాయణ సార్ చెప్తాడు, నారాయణ సార్ చెప్పాడు కానీ సార్ మొహమాటపడి ఉంటాడు. ఇంత ఇంత సంఖ్య ఉన్న జనాలు చెప్పారా యూనియన్ ఆఫీస్? అవునా, అయ్యో క్షమించి. ఓకే మీ వాళ్ళు మైక్ ఇచ్చి పెట్టట్లేరు, పోయినా కష్టంగా కూర్చో. చాలా ఖతర్నాక్ ఉన్నారు. వేరే వేరే మీటింగ్లకు పోతే, వేరే వేరే మీటింగ్లకు పోతేనేమో ఏమైనా అనొచ్చు, మైక్ గుంజుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం చేయొస్తలేదు నాకు. అక్కడ అంతో ఇంతో మంత్రి అనే వారికి కొంత ఎంతో కొంత బెరుకుంటుంది, ఇక్కడనేమో అంత పాతొల్లం కాబట్టి గరకా మురిగి దాల్ బరా వారి కథ అయిపోయింది మాది. గౌరవనీయులు, పెద్దలు అన్నా, ఇది మీ మీటింగ్, ఇది మీ మీటింగ్ నాది కాదు. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు కాదు తెలంగాణ ఉద్యమ కాలం నుండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 2 దశాబ్దాల క్రితమే తెలంగాణ జర్నలిస్టు ఫోరం స్థాపించి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఏప్రిల్ 27 అవుతే సరిగ్గా 4 రోజుల తర్వాత మే 31 నాడు తెలంగాణ జర్నలిస్టులను ఏకం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2 దశాబ్దాల ఈ ప్రయాణంలో ఒకవైపు స్వరాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్ష నెరవేరాలనే బలీయమైన కోరికను తీర్చే క్రమంలో ప్రజల గొంతుకై, మరొకవైపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా మీకోసం పనిచేస్తున్న పెద్దలు, గౌరవనీయులు, ఇప్పుడే మీకు అందరికీ ఒక ప్రిన్సిపల్ కదా విద్యార్థులను ఎట్లా అదిలిస్తాడో అట్లా అదిలించి అన్ని విషయాలు చెప్పిన గౌరవనీయులు, పెద్దలు, మన అన్న అల్లం నారాయణ గారు, మీలో ఒకడు ఈ ఎలక్షన్ తర్వాత మాలో ఒకడైండు అన్న ఆందోళ శాసనసభ్యుడు, మిత్రులు క్రాంతి కిరణ్ గారు, వేదిక పైన ఉన్న ఒకరు పేరు చెప్పి ఒకరు పేరు చెప్పబోతే తిట్టుకుంటారు పోయి, అందుకే వేదిక పైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వారికి, వేదిక ముందున్న మా అన్నలకి తమ్ముళ్ళకి కొంతమంది చెల్లెళ్ళే ఉన్నారు వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఒక 2 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం అంటే అది నిజంగా కూడా మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా మీ సంఘం యొక్క పటుత్వాన్ని, మీ సంఘంలో ఉండే సమిష్టి తత్వాన్ని, మీ సంఘంలో ఉండే సంఘటిత శక్తిని చూపెడుతుందనే మాట కూడా
ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు వినాలనుకుంటున్నది ఏందో నాకు స్పష్టంగా అర్థమైంది. మీరు చప్పట్లు కొట్టినప్పుడు ఇళ్ళలు కొట్టినప్పుడు అర్థమైపోయింది. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నా, ఇంకా మన ప్రభుత్వానికి మూడేళ్ల వ్యవధి ఉంది. డిసెంబర్ 2023 దాకా ఎవరేం మాట్లాడినా, ఎవరేని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడటంలో కూడా తెలుసు. మీ అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా, మీలో ఒకటిగా మీ సోదరుడిగా మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత పర్సనల్గా నేను తీసుకుంటా తప్పకుండా. దానికి ఏమేం చేయాలనో అవన్నీ మేము చేస్తాం. ఇక మాకు ఢిల్లీలో ఏం చేయాలి, గల్లీలో ఏం చేయాలి, హైదరాబాద్లో ఏం చేయాలి మాకు ఇడిచిపెట్టండి. మిమ్మల్ని సంతృప్తిపరిచి మీ అందరికీ గ్రామీణ ప్రాంత విలేకరులకు ఎక్కడ కావాలి, పట్టణంలో ఉండే హైదరాబాద్లో ఉండే నగరంలో ఉండే వారికి ఎక్కడ కావాలి ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి మీకు మళ్ళొకసారి పర్సనల్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో నోటి మాటగా నేను చెప్పడం లేదు, నాలుగు చివరి నుంచి నేను చెప్తలేను. ఇక్కడ ఉండే ఒకవేళ మా సిరిసిల్ల మిత్రులు ఉంటే, వేములవాడ మిత్రులు ఉంటే వాళ్ళకు తెలుసు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇదివరకే ఇప్పించిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒకరోజు మహబూబ్ నగర్ పోయినప్పుడు, మహబూబ్ నగర్ ఎవరు ఉన్నారో, పాలమూరు వాళ్ళు లేరో నాకు తెలియదు, హెడ్ క్వార్టర్లు ఉన్నారా, మీకు కూడా వచ్చిన విషయం చెప్తలేరు ఏంది పోయి, మరి వెల్లంగొట్టిన రాయలేకుంటే ఎట్లా. వాళ్ళకు కూడా పోయినప్పుడు అడిగినరు, అడగంగానే వెంటనే కలెక్టర్ గారికి చెప్పి మా స్థాయిలో మేము మంత్రులుగా నేను శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ కూడా ఆ మిత్రులకు కూడా ఇప్పించుకున్నాం. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు, గొంతెమ్మ కోరిక కాదు. తప్పకుండా సుప్రీంకోర్టు అడ్డంకులు అవన్నీ ఉన్నాయి, వాస్తవమే నారాయణ గారు చెప్పింది, కానీ దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇప్పించే బాధ్యత నాది. రాబోయే సంవత్సరమో ఆరు నెలల ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి ఆ విషయంలో అనుమానాలు తీసేయండి, ఆ విషయంలో అనుమానాలు పెట్టుకోకండి. ఎందుకు అంటే ఒకే ఒక మాట, మీతో మాకున్న బంధం ఏంది అంటే, మీతో కానీ ఉద్యోగులతో కానీ విద్యార్థులతో కానీ న్యాయవాదులతో కానీ టీఆర్ఎస్ అనే పార్టీకి ఉన్న బంధం పేగు బంధం. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కలిసి నడిచిన వాళ్ళం మనం. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతుండొచ్చు, పెద్ద పెద్ద మాటలు చెప్తుండొచ్చు, పెద్ద పెద్ద కథలు చెప్తుండొచ్చు, కానీ వాస్తవం ఏంది అంటే రాష్ట్రం ఏర్పడుతుందో లేదో తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో, ఏర్పడితే మంచిదే కానీ ఏర్పాటు అవుతుందా, ఇన్ని ప్రతికూల శక్తులు అడ్డుపడుతున్నప్పుడు, ఇన్ని రకాలుగా సంఘర్షణ జరుగుతున్నప్పుడు అవుతుందా అనే ఒక పరిస్థితి. ఆనాటి నావకు మరి అసలు తీరం చేరుతుందా లేదా, లేక చుక్కాను లేని నావలాగా ఎటుగాకుండా పోతుందా తెలియని ఒక పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారి పిలుపుకు స్పందించి హైదరాబాద్లోనే కాదు, జిల్లా కేంద్రాల్లోనే కాదు, నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లోనే కాదు, హస్తినాపురి దాకా చేరుకొని సత్తా చాటిన కలం వీరులు మీరు, మీ అందరికీ కూడా తప్పకుండా రుణపడి ఉంటామనే మాట నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సరే అధికారం వస్తుంది పోతుంది, అధికారం శాశ్వతం ఎవరికీ కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం కూడా ఇంటికి పోవాల్సిన వాళ్ళం, మీరైనా రిటైర్ అవ్వడే, నేనైనా ఏదో టైంకి అయితే రిటైర్ అవుతా. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో మాకు ఎవరైతే అండగా ఉన్నారో, ఆనాడు విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఉద్యోగులు ఎవరైతే మాకు అండగా ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఆరున్నర సంవత్సరాల కాలంలో శాయశక్తులా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేసిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా చేసింటే బాగుండేదేమో, ఇంకింత మంచిగా చేయొచ్చు కదా అనే ఆలోచన ఉండొచ్చు, తప్పేం లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఏ పనిలో అయినా, ఏ వృత్తిలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా మెరుగుదలకు ఎదుగుదలకు ఎప్పటికైనా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేయవలసిందే, దానికి మీరు ఎప్పటికప్పుడు అడగవలసిందే, ఎప్పటికప్పుడు మీరు అడగవలసిందే, ప్రశ్నించవలసిందే, మేము చేయవలసిందే. ఈరోజు బాధ్యులుగా ఉన్నాం కాబట్టి చేయవలసిందే. కానీ ఇంతకుముందు నారాయణ సార్ ఒక మాట అన్నారు, చేసిన పని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవాళ టీయూడబ్ల్యూజేగా మీరు ఏదైతే ఉన్నారో దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధిని కేటాయించిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనన్నా ఉన్నదా? ఒక్కసారి దయచేసి మీ కౌంటర్ పార్ట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నా అడగండి అని నేను చెప్పి కొడతా ఉన్నా. ఇలా గొంతులు దించుకోవచ్చు, ఫేస్బుక్లలో పెట్టచ్చు, వాట్సాప్లలో అదరగొట్టచ్చు, అందరికీ మీకు మాటల శక్తి అందరికీ ఉంది, మీకున్నది అంతో ఇంతో రాజకీయ నాయకులం కాబట్టి మాకు కూడా ఉంటుంది, అదరగొట్టచ్చు, ఉపన్యాసాలతో అదరగొట్టచ్చు, డైలాగులతో బెదరగొట్టచ్చు, స్టేటస్ మెసేజ్లు పెట్టచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు. నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా, దయచేసి ఒక నిమిషం ఆలోచన చేయండి. ఈ రకంగా జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాదు, ఎన్ని రకాల కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో చేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరణించిన 260 మంది జర్నలిస్టులకి ఇప్పటి వరకు
ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు అక్కడ 91 కుటుంబాలకు, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, 91 కుటుంబాలకు అక్కడ లక్ష రూపాయల చొప్పున చెక్లు ఇస్తుంటే, ఆ చనిపోయిన జర్నలిస్టు భార్య కానీ భర్త కానీ అక్కడికి వచ్చి చెక్ తీసుకుంటే వారి పిల్లలు కూడా కొంతమంది వచ్చినారు. నేను అడిగిన నారాయణను, అన్న పిల్లల సంగతి ఏంది, మరి చనిపోయింది కదా జర్నలిస్టు అంటే మనం ఇంకేం అనుకోలే అన్నాడు. కానీ నేను మీకు మాట ఇస్తా ఉన్నా, సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా సరే ఒక జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ 91 కుటుంబాలది ఇప్పుడే నేను క్రాంతి గారికి నారాయణకు కూడా చెప్పిన, అన్న లిస్టు తయారు చేయండి, అందులో ఎవరెవరు ఏ హోదాల్లో ఉన్నారు, పిల్లలు ఒకళ్ళు 9వ తరగతిలో ఉండొచ్చు, ఒకళ్ళు 3వ తరగతిలో ఉండొచ్చు, వాళ్ళని కాపాడుకుందాం, వాళ్ళు మన కుటుంబ సభ్యులు, ఆయన చనిపోతే వాళ్ళందరూ రోడ్డున పడద్దు అని మీరెవరు అడగలేదు. అడగకపోయినా సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన పని కాబట్టే నేను నారాయణ గారికి కూడా ఇప్పుడే విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా ఈ రకంగా ఇంకేమైనా చేయగలిగితే ఇతోధికంగా సహాయం చేసే ప్రభుత్వమే తప్ప ఏ రకంగా కూడా మీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే విధంగా ఏనాడు ఈ ప్రభుత్వం పనిచేయలేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పాలి మీకు, 260 మంది జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు, వారి దివంగతులైన తర్వాత సహాయం చేయడమే కాదు, కొంతమంది ప్రమాదాలు జరిగి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి పనిచేయలేని పరిస్థితిలోకి, అసహాయ పరిస్థితిలోకి నెట్టబడితే వారందరికీ ఒక 500 మందికి 50,000 రూపాయల చొప్పున సహాయం చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానికి మన మీడియా అకాడమీకే ఉంది. అది మాత్రమే కాదు, కరోనా సమయంలో ఆనాడు పేపర్లు వేసుకోవడానికి కూడా ప్రజలు ఇష్టపడని సందర్భం, పేపర్ వస్తే దాంతోపాటు కరోనా వస్తుందట అని పేపర్లు బంద్ చేసుకునే పరిస్థితి ఇంకా కూడా ఉన్నది కొంత. అలాంటి పరిస్థితుల్లో కూడా 1950 మంది జర్నలిస్ట్ సోదరులకి కరోనా బారిన పడితే ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రకంగా ఇప్పటికీ 10 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి నుంచి ఖర్చు చేసుకున్నాం. దీంతోపాటు కేసీఆర్ గారు 2015 ఫిబ్రవరి నాడు రాష్ట్రం వచ్చిన 6-7 నెలల లోపలనే ప్రెస్ అకాడమీ భవనానికి వచ్చి 30-40 మంది సీనియర్ మిత్రులతో, నారాయణ గారితో కూర్చొని కొన్ని గైడెన్స్, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీడియా అకాడమీ అంటే కేవలం నామమాత్రంగా ఉండడం, తూతుమంత్రంగా ఉండడం కాదు, మన వాళ్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని చెప్పినారు. దానిలో భాగంగా 5,900 మంది జర్నలిస్ట్ సోదరులకు వివిధ జిల్లా కేంద్రాల్లో శిక్షణ కూడా మీడియా అకాడమీ ద్వారా ఇవ్వడం జరిగిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు మీడియా అకాడమీకి ఒక అత్యున్నత ప్రమాణాలతో కలిగిన ఒక భవనం ఉండాలని చెప్పి 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు కేటాయించి ఒక 5 అంతస్తుల్లో సకల హంగులతో, మీరు ఎవరైనా హైదరాబాద్కు వస్తే అవసరమైతే అక్కడనే ఒక పూట ఉండేటట్టు, అన్ని రకాలుగా మీకు అక్కడ శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకునేటట్టు, ఎప్పటికప్పుడు మీరు కలుసుకొని మాట్లాడుకునేటట్టు కూడా 5 అంతస్తుల్లో అత్యున్నత ప్రమాణాలతో మీడియా అకాడమీ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దీంతోపాటు ఇప్పుడే నారాయణ గారు ఒక మాట అన్నారు, సరే మా మీద మాట్లాడేటోళ్ళు 100 మాట్లాడచ్చు, కానీ వాళ్ళు 1 ఏళ్ళు మన దిక్కు చూపెట్టే ముందు 4 ఏళ్ళు వాళ్ళ దిక్కుంటే ఆయన చూసుకు గుర్తు చేసుకోవాలి. దేశంలో ఏదైనా రాష్ట్రంలో తెలంగాణలో ఇచ్చినట్టు అక్రెడిటేషన్ జర్నలిస్టులకు ఇచ్చిన పరిస్థితి ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇలా బాగా ఎగిరెగిరి పడుతున్నది ఒక పార్టీ, వాళ్ళు రాజ్యంలో ఉన్నారు గుజరాత్లో, గుజరాత్లో ఎన్ని అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా మీకు? 1000 మాత్రమే, మనకంటే 2 ఇంతలు ఉంటుంది ఆ రాష్ట్రం సైజులో, మరి 1000 మంది ఉన్నారు ఆడ అక్రెడిటేషన్. మన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? 19,150 మంది జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని జర్నలిస్టులుగా గుర్తించడమే కాదు, మీ కుటుంబ సభ్యులకు వైద్య బీమా సదుపాయం, అదే రకంగా మీకు ఏమైనా అనుకోకుండా ఆకస్మికంగా ఏమైనా దుర్ఘటన జరిగితే అన్ని రకాలుగా మీ కుటుంబాలకు అండగా ఉండడానికి, 19,000 కుటుంబాలకు ఒక కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2,000, 3,000, 1,000 కంటే ఎక్కువ అక్రెడిటెడ్ జర్నలిస్టులు లేరు, కేవలం తెలంగాణలో తప్ప. ఈ విషయం ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఇవి చేసినాం కాబట్టి ఇంకేం చేయొద్దు, ఇంకేం మిగిలి లేదని నేను అంటలేను, ఇంకా ఉంటుంది. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి కూడా దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఎప్పటికప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకింత మంచికి ఎట్లా చేయాలని ఆలోచన ఉండాలి. హెల్త్ స్కీమ్ పెట్టినాం కానీ కొంత పేమెంట్స్లో జాప్యం జరగడం వల్ల, హెల్త్ స్కీమ్ పెట్టినాక కూడా 2 లక్షల వరకు బీమా పెట్టినాక కూడా వైద్య బీమా కొంత అక్కడక్కడ జాప్యం జరగడం వల్ల డెఫినెట్గా
దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా సవరిస్తాం, నాణ్యమైన హెల్త్ స్కీమ్ కూడా తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ పని కూడా నారాయణ గారు, క్రాంతి గారు, ఇంకా సంఘ బాధ్యులు అందరం కలిసి చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతోపాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మొత్తం చూస్తే 61,500 మందికి హెల్త్ కార్డులు కూడా జారీ చేసుకున్నాం. ఆ 61,500 మందికి, ఇందులో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి లాభం జరుగుంటుంది. ఇప్పటికీ ఒక 25 కోట్ల విలువైన సర్జరీలు కానీ చికిత్సలను కానీ ప్రభుత్వం అందజేసిందనే మాటను కూడా ఈ బీమా ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాదు అని అంటే ఆ మాట్లాడే మిత్రులను చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీంతోపాటు వారు ఇప్పుడే చెప్పినారు ఒక మాట, ఇంత పెద్ద సంఘం మరి మాకంటూ హైదరాబాద్లో ఒక మంచి యూనియన్ ఆఫీస్ ఉండాలని ఒక 2-3 స్థలాలు చూసినాం, అతి త్వరలోనే ఫైనలైజ్ చేసి ఒక అత్యున్నత ప్రమాణాలతో మీకంటూ ఒక యూనియన్ ఆఫీస్ను కూడా కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అది కూడా అవసరమైతే హెచ్ఎండిఏ నుంచో ఇంకో సంస్థ నుంచో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అందజేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా, 1-2 కాదు, అన్ని రకాలుగా మీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఎలాగూ చేయవలసిన కార్యక్రమాలే. కాకపోతే ఈరోజు సందర్భం నాకు చల్లకొచ్చి ముంతదాచి అలవాటు లేదు, నాకేమున్నా డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పే అలవాటే ఉంది, కాబట్టి సూటిగానే చెప్తున్నా. పనిచేసే ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మీ ఆశీర్వాదం మీ ప్రోత్సాహం మాకు ఉండాలి. మీరు ఎట్లయితే ఉద్యమ సమయంలో ఆనాడు మీ యాజమాన్యాలు ఏమనుకుంటాయో, ఎవరేమనుకుంటారో, తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు ఆ భావనతో అనేది రెండోది మనసులోంచి తీసేసి, ఆనాడు ఎట్లయితే ఏకోన్ముఖంగా అండగా ఉన్నారో, పని చేస్తున్న ప్రభుత్వానికి, మీకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి అదే పద్ధతుల్లో దయచేసి రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పుకుని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇందులో సిగ్గుపడేది ఏం లేదు, నాకు ఉల్టా పుల్టా మాట్లాడు రాదు, మళ్ళా చెప్తున్నా నేను సిగ్గుపడేది ఏమంటే ఏమీ లేదు. ఎందుకు అంటే సహజంగానే పనిచేస్తున్నప్పుడు మేము ఇప్పుడు పిల్లలు బాగా చదువుతారు అనుకో, పరీక్షకు పరీక్షలు పాస్ మార్కులు కావాలని కోరుకుంటారు, అందులో కూడా అత్యున్నతమైన మార్కులతో పాస్ కావాలని కోరుకుంటారు, తప్పేముంది అందులో. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా మిత్రులను ఆలోచించమని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా. మధ్యన చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాట్లాడే వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది చాలా నీలిగి నీలిగి మాట్లాడుతున్నారు, ఎగిరెగిరి దుక్కుకుండా దుక్కుకుండా మాట్లాడుతున్నారు నిర్ణయాలు. కేసీఆర్ గారు ఇవాళ చాలామంది చాలా మాట్లాడచ్చు, అంటే సమాజం ఎట్లా ఉంటుందో మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. సమాజం ఎట్లయిపోయిందంటే మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త, అట్లా అయిపోయింది కథ. కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తేనేమో అది వార్త కాదు, మీకు టీఆర్ఎస్ ఓడిపోతే సంచలనం, అదో బీభత్సమైన వార్త. మేము ఇప్పుడు 2014 నుంచి 21 ఉన్నాం, 7 రాష్ట్రం వచ్చి అన్ని గెలిచినాం కదా భయ్, మొదటి ఎలక్షన్ గెలుస్తుమి, పార్లమెంట్లు గెలుస్తుమి, మున్సిపాలిటీలు గెలుస్తుమి, జిల్లా పరిషత్లు గెలుస్తుమి, సహకార సంఘాలు గెలుస్తుమి, పంచాయతీ ఎన్నికలు గెలుస్తుమి, చిన్న పెద్ద అన్ని ఎలక్షన్లు గెలుస్తుమి, అన్నిట్లో మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చే, అదేది మీకు వార్త కాదు. వార్త ఏంటిది ఇప్పుడు, దుబ్బాకలో తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బలెక్క ఒక 500 ఓట్లతో గెలువంగానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నీలుగుడు ఏం నీలుగుడు ఏం ఎగురుడు ఏం ఎగురుడు, గంత పైశాచి కానందమా, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఏం పొడిచినరు, 56 టీఆర్ఎస్కి వచ్చినాయి, 48 వాళ్ళకి వచ్చినాయి, మళ్ళీ నెంబర్ 1 పార్టీ టీఆర్ఎస్ఏ కదా, అయినా కూడా ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు, కింద మీద అయిపోయింది. ప్రభుత్వం రేపు పడిపోతుంది అంటాడు ఒకటి, ఎట్లా పడుతుందో నాకే తెలియదు, రేపే పడిపోవచ్చు, ఏ క్షణమైనా కూలిపోవచ్చు, త్వరలో విడుదల, అతి త్వరలో విడుదల, బంపర్ ఆఫర్ గివ్వా. నేను అడుగుతున్న సూటిగా ఈరోజు ఆలోచన చేయండి, మా మీద నిలిగేటోళ్ళు మా మీద ఎగిరేటోళ్ళు మీరు రెండింటికే గింతే ఎగురితే మరి మేమెంత నిలగాలి, మేమెంత విజయ గర్వంతో పొంగిపోయి ఆగమాగం మాట్లాడాలి, మాట్లాడుతున్నా మాటలు. అవును తెలంగాణ రాకముందు ఒక్కొక్కరిని మాటలతోనే బట్టలు ఇప్పిండు కేసీఆర్ గారు అన్నది యాద్ చేసుకోండి ఒకసారి. మళ్ళా మాట్లాడు మొదలు పెడితే మాటలతోనే చీల్చి చెండాడాలంటే కేసీఆర్కు మించి ఆ పని ఇంకెవడు చేయలేడని మాటకు నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్కి నా మాట్లాడు మొదలు పెడితే ఎవరు సరిపోరు. చాలామంది చెప్తారు, నిన్న నేను అందుకే చెప్పిన మా విద్యార్థి విభాగం మీటింగ్లో కూడా, గోడకేసి ఉన్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, అది తీస్తే దానికి కథ ఏందో తెలుస్తుంది. గోడకేసి ఉన్నప్పుడు తుపాకీ కూడా మౌనంగానే అనిపిస్తుంది, తీసి వాడు మొదలు పెడితే అది గర్జించుడు మొదలు పెడితే ఎవరెవరి సంగతి ఏందో తెలుస్తుంది. ఏం మాట్లాడలేకనా, మర్యాద కోసం ఊకుంటే ఒక్కొక్కడు మాట్లాడతాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టె బాధ అంటాడు ఒకడు, ఎంత ధైర్యం కావాలి, ఎన్ని గుండెలు నాకు తెలియక అడుగుతున్నా నేను. ఆయన వయస్సు ఏంది, నీ వయస్సు ఏంది, ఆయన అనుభవం ఏంది, నీ అనుభవం ఏంది, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది, నీ పాత్ర ఏంది, ఎక్కడున్నావు నువ్వు, అడ్రస్ లేనివాడు కూడా మాట్లాడతాడు ఇవాళ వచ్చి, ఎటు పడతాడే నోరు పట్టి పాడేసుకుంటే కేసీఆర్ మీద
బట్టే బాధట కేసీఆర్ నోటికి వచ్చినట్టు. ఎన్ని గుండెలు కావాలా మీకు? నేను అడుగుతా ఉన్నా, ఎంత ధైర్యం? మేము మాట్లాడలేమా నీ మోడీ మీద? మాట్లాడలేమా మీ అమిత్ షా మీద? చేతగాకనా? మర్యాద. వాళ్ళ వయస్సు, హోంమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నారు, సంస్కారవంతంగా మాట్లాడాలి, ప్రభుత్వంలో ఉండాలని చెప్పి ఆగి ఉన్నాం, సహనంతో ఉన్నాం. కానీ మేము మాట్లాడుడు మొదలు పెడితే, మా కేసీఆర్ ట్రైనింగ్ ఉంది. నాకు హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి, ఇంకా చాలామందికి, మమ్మల్ని చాలామందిని తయారు చేసిండు ఆయన. మేము మాట్లాడుడు మొదలు పెడితే తట్టుకోలేరు బిడ్డ అని చెప్తా ఉన్నా ఒక్కొక్కరికి. ఎందుకంటే ఈరోజు నాకు గుర్తు చేస్తా ఉన్నా ఒకటి, నిజంగా అడగాల్సి వస్తే ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతుంది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్. నల్లగొండ, వరంగల్లు, ఖమ్మము, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇద్దరు అభ్యర్థులు మా మీద పోటీ చేస్తున్న పార్టీలు ఏం మాట్లాడుతున్నారు? ప్రశ్నించే గొంతులు ఉండాలి. మేము వద్దన్నామా? ఉండు, ప్రశ్నించు. వద్దంటున్నామేంది? ప్రశ్నించు. కానీ ఏమని ప్రశ్నించాలి? హైదరాబాద్కు ఐటీఐఆర్ రద్దయితే ఒక్కడన్నా ప్రశ్నిస్తాడా వీడు? ఎవరన్నా వినబడుతుందా గొంతులు? మాట్లాడరు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నవే, నీ నీతి గిదేనా అని మాట్లాడటం ఒక్కళ్ళు ఉన్నారా? వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాలు ఇచ్చినాక కూడా ఎందుకు పెడతలేవు అని నిలదీస్తారా? ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి విద్యాసంస్థ ఎందుకు ఇయ్యవు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, ఐసర్ కానీ, మొన్నటికి మొన్న నవోదయ పాఠశాలలు కానీ, 157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరైతే ఒకటంటే ఒకటి ఇవ్వకపోతే కూడా ఈ ప్రశ్నించే గాలాలు ఏది ఒక్కటి కూడా వినబడదు. కానీ ప్రశ్నించే గాలాలకు ఒకటి తెలుసు, కేసీఆర్ను బాగా తిడితే మాత్రం పత్రికల్లో బాగా రాస్తారు, టీవీల్లో అవేమంటారు, అది పంచ్ పటాకానో బక్వ ఏదో అంటారు కదా, అది పంచ్ డైలాగులు బ్రేకింగ్ న్యూస్ వస్తే నెరికే. కేసీఆర్ను మాత్రం నోటికి వచ్చినట్టు తిట్టతందుకు మాత్రం ఈ గొంతులు లేస్తాయి. ఎక్కడున్నారు ఈ గొంతులు? నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను. నేను ఇవాళ టీఆర్ఎస్ఏ లేకపోతే, ఈ కేసీఆర్ఏ లేకపోతే ఎక్కడిది నీ టీ కాంగ్రెసు, ఎక్కడిది నీ టీ బీజేపీ? ఈ దుకాణాలు ఉంటుండే అసలు తెలంగాణనే రాకపోతే, అసలు వీళ్ళకి ముఖాలకు తెలివి ఎక్కడిది? వీళ్ళని ఓటు పట్టించుకున్నాడు ఆ రోజు. ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ బీజేపీ నాయకులను వాళ్ళ పార్టీలో ఆనాడు ఆంధ్ర నాయకులు గంజిలో ఈగ లెక్క తీసి పారేసిన పరిస్థితి. ఇలా వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉందంటే, వాళ్ళకంటూ ఒక ముఖం తెలివి ఉందంటే, వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఉందంటే, అది కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాస్తవం కాదా నేను చెప్పేది? కేసీఆర్ఏ మధ్యలో ఉద్యమాన్ని ఎత్తేసిపోతే ఉందిరా వీళ్ళు ఎవరన్నా? ఇవాళ ఒక ఆయన టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక టీ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు, వీళ్ళు ఎప్పుడన్నా కనబడరా ఉద్యమంలో? మీకు 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో? మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో? ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు మీది మీకు ఎగిరెగురుకుంటా. ఆలోచించండి, ఆగం కాకండి. ఏమైనా గట్టిగంటేనేమో దేశం కోసం, ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఏమని ధర్మం కోసం నేను అడుగుతున్నా ఈరోజు? గట్టిగంటే ఇబ్బంది పడతారు. ఏమన్నాడు మోడీ గారు? అన్నాడు, గుర్తు తెచ్చుకోండి, ఆప్ సబ్ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లక్ష దీతం అన్నాడు. ఇచ్చిండా? వచ్చినాయి వాళ్ళకన్నా 15 లక్ష? నాకు వచ్చినాయి పోయి, పక్కా వచ్చినాయి. సోషల్ మీడియాలో 15 లక్షల తిట్లు అయితే నాకు వచ్చినాయి. వాళ్ళు ఒక తిట్టుడు కాదు, ఒక నోటికి వచ్చిన బూతులు తిడతారు వాళ్ళు, అది ఒకటే తెలుసు వాళ్ళకు, అది తప్పు ఇంకోటి తెలియదు. ఇంకా గమ్మత్తు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 2 కరోడ్ రోజుగారు దీతం అన్నాడు. ఒక ఆయన అడిగిండు పాపం జర్నలిస్ట్ మిత్రుడు, ఆ వీడియో కూడా మీరు చూడరు వాట్సాప్లలో అన్ని ఉన్నది, అడిగిండు పాపం క్యా సాబ్ ఫిర్ 2 కరోడ్ బోలే క్యా హువా, ఉద్యోగాలు ఇస్తాను కదా ఏం సంగతి అంటే, ఏమంటాడు ఎరికేనా, ఆ బాప ఏక్ దఫ్తర్ జాతే హో, ఓ దఫ్తర్కే బాహర్ కోయి ఆద్మీ పకోడా భేజ్ రా, ఓ 400 రూపాయా కమాతా హై, ఘర్ లే జాతా హై, అప్నా ఫ్యామిలీ కా దేఖ్భాల్ కర్తా హై, అవి కూడా ఆయన ఇచ్చిన ఉద్యోగాలేనట. అంటే పకోడీలేసుడు, బజ్జీలేసుడు, ఛాయముడు తప్పు కాదు, ఆత్మగౌరవంతో బతుకుడు గొప్పనే, ఎవరి కుటుంబాలు వాళ్ళు కాపాడుకుంటూ గొప్పనే, కానీ అవి మన అకౌంట్లో వేసుకున్నాడు మాత్రం పచ్చి తప్పు. అంటే ఎట్లుంటుందంటే, హిందీలో ఒక సామెత ఉంది, బాత్ కరోడోమే కామ్ పకోడోమే, చెప్పుడేమో 2 కోట్ల ఉద్యోగాలు, 12 కోట్ల ఉద్యోగాలు, 14 ఎక్కడున్నాయి భయ్? మీరే రాసింది కదా వార్తలు, 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ కరోనా అయిపోయినాక అన్నారా లేదా? అనలేదా? మీరు రాయలేదా? చూడలేదా? లేక మీరు రాసిన వార్తలు మీరే చదువుతలేరా? 20 లక్షల కోట్ల ప్యాకేజ్, దానిలో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెలియదు, కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం గుండు సున్నా. ఎవరికన్నా వచ్చినా, ఇక్కడ ఎవరు ఇంతమంది ఉన్నారు, మీరు 3000-4000 మంది ఉన్నాం మనం, ఎవరికన్నా వచ్చినా అదండి ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీలు ఏమన్నా? ఒక్కళ్ళు ఎవరైనా ఉంటే సీల్ అవ్వడరు, దండం పెడతా. అంటే ఇట్లా అంటే రానట్టా మాకు అట్లా చెప్పు, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సీల్ అవ్వటండి దయచేసి.
నేను అడుగుతూనే ఉన్నా అక్టోబర్కి వెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నా ఎవరికన్నా నచ్చిందో చెప్పురు బే. ఇది ఏమన్నా అడిగినా అనుకో, గట్టిగా అడిగినా అనుకో, ఇండియా పాకిస్తాన్ దేశం కోసం ధర్మం కోసం గట్టిగా అడితే సమాధానం రాదు. ఏంద్రాబాయిని గట్టిగా అంటే మళ్ళా గిదెల్లొల్లి బొబ్బ రజాకారులు బిజా అక్బర్ బిన్ లాడెన్ గివ్వా. ఎవడు అడిగిన వాడు అక్బరే వాడు బిన్ లాడెన్ వాడు, వానికి మనతోనేం సంబంధం తెలంగాణతోని? వాడేడికెళ్ళి వచ్చిండు మనకు, ఇదేం దిక్కుమాలెల్లొల్లి? ముచ్చట చెప్పరా నాయన అంటే ఇంకేందేందో కథలు. నేనేమంటున్నా అంటే స్థిమితంగా ఆలోచించండి ఒక్కసారి. మీరు జర్నలిస్ట్ అనేది మర్చిపోండి ఒక నిమిషం కోసం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మర్చిపోండి. మీరు పెద్ద పెద్ద సంఘాలకు బాధ్యులు అందరూ మైకిస్తే గంటసేపు అదరగొట్టేటోళ్ళు నాకు తెలుసు మీకు తెలుసు. ఒక్క నిమిషం మర్చిపోండి, నేను ఒక్క మాట గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్తున్నా. ఆరున్నర ఏడేళ్ళు ఆయన తెలంగాణ వచ్చి ఎన్నో ఇంకా విభజన కష్టాలే పోలే, ఇంకా 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 పంపగాలే మొత్తం కాలే, ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం కొన్ని విషయాలను ఆంధ్రతో. ఆరున్నర ఏళ్లలో ఒక నిమిషం జర్నలిస్ట్ అని మర్చిపోయి గుండె మీద చేసుకొని తెలంగాణ వచ్చినందుకు సామాన్య తెలంగాణ మనిషికి లాభమైందా నష్టమైందా ఒక్కసారి బేరీజ్ వేయండి, గుండె మీద వేసుకొని చేసుకొని చెప్పండి నేను కొడతా ఉన్నాను. తెలంగాణ వచ్చినాక కరెంటు సమస్య పోలేదా? తెలంగాణ వచ్చినాక ఇంటింటికి తాగునీరు రాలేదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు మొన్న ఒక పేపర్ రాసింది 100 కోట్ల పంట పండుతున్న తెలంగాణలో, అంటే అది మనందరి గర్వకారణం కాదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు తెలంగాణ ధాన్యాగారంగా మారింది భారతదేశానికి, అంటే మనందరం అది గర్వపడే పరిస్థితి కాదా? మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నష్టం జరిగింది ఎవరికన్నా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మన స్టేట్మెంట్ ఇచ్చిండు, రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, బరాబరు పెరిగింది. నీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం నిరుద్యోగులు అయిపోయారు, వాళ్ళ ఉద్యోగాలు వికినాయి, మిగతా వాళ్ళు మంచిగానే ఉన్నారు. మొన్న లెక్కలు చెప్పిన మొన్న నేను, వాళ్ళు అది వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు టీఆర్ఎస్ కంటే. మొన్న లెక్కలు చెప్పిన 132,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 132,000 ఉద్యోగాలు పిఎస్సీ ద్వారా, 30,000 పైచిలుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, 32,000 ఉద్యోగాలు సింగరేణి ద్వారా, జెన్కో ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 133,000 ఇచ్చినామని చెప్పి నేను శ్వేతపత్రం విడుదల చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం ట్రాక్ మార్చేసిండు. నిన్నటిదాకానేమో మండలానికి ఒక ఉద్యోగం ఇయ్యలే, గల్లీకి ఒక ఉద్యోగం ఇయ్యాలని మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నిన్న ఇలా మార్చిండు, అవి చిరుబై కానీ ఖాళీల సంగతి ఏంటంటారు రియాలు, అవి కూడా నింపుతాం, అది కూడా మా బాధ్యతనే. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా తొందరలో వస్తుంది, బరాబర్ అవి కూడా ఇచ్చి తీరుతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట మీరు చూస్తున్నారు, నిన్న ఆయన మాట్లాడతాడు కేంద్ర ప్రభుత్వ పైసలతో రాష్ట్ర ప్రభుత్వం మజా చేస్తుంది బీజేపీ అధ్యక్షుడు. ఏమన్నా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఖ్యాలు ఉండాలి. మన రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర పౌరుడుగా మాట్లాడుతున్నా నేను, మన రాష్ట్రం నుంచి కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో మనం పోయిన 6 సంవత్సరాల్లో కట్టింది 272,000 కోట్ల రూపాయలు. ఇది నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కనే. 272,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో మనం కట్టినాం. మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికేనా మీకు? 140,000 కోట్లు, అంటే రూపాయి పోతే ఆటాను వచ్చింది. మరి ఎవరి సొమ్ముతోనే ఎవడు కులుకుతున్నాడు? మన పైసలతో వాళ్ళు కులుకుతున్నారా? వాళ్ళ పైసలతో మనం కులుకుతున్నామా? మనం ఎంజాయ్ చేస్తున్నామా? ఈ మాట అంటే కోపం. నేను ఏమంటున్నా అంటే ఎటు పడితే అటే మాట్లాడతాం, ఏది పడితే అదే మేము మాట్లాడింది యథాతథంగా ప్రచురితం అవుతుంది. కేసీఆర్ తిరిగితే రాసే పేపర్లు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో ఇష్టం ఉన్నట్టు రాస్తాం. నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులు మీ అందరితోని, వృత్తిపరంగా సరే యాజమాన్యాలు పొలిటికల్ లైన్లు రకరకాలు ఉంటాయి కదా, అది మీకు తెలుసు నాకు తెలుసు, నేను దాని జోలికి పోను. కానీ మీరు దయచేసి ఒక ఓటర్గా, ఒక వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా మీరు ఆలోచన చేయండి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటు తెలంగాణ మనిషికి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఇక్కడ నల్గొండ మిత్రులు ఉంటే ఆలోచన చేయండి, తెలంగాణ రాకముందు 65 ఏళ్ళు ఫ్లోరోసిస్తో మీ జిల్లా బాధపడలేదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ లేదని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పలేదా? ఇది నేను చెప్పేది అబద్ధమా? దయచేసి ఆలోచన చేయండి, ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచించండి. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు, మొత్తం 65 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ఉండే. తెలంగాణ వచ్చిన 6 ఏళ్లలో ఇలా 10 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒకటి సూర్యాపేటలో, ఇంకోటి నల్లగొండలో, ఇంకోటి మహబూబ్నగర్లో, ఒకటి సిద్దిపేటలో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? డబల్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? చెప్పుకుంటూ పోతే 100 చెప్పొచ్చు, ఇంకో గంట ఉపన్యాసం చెప్పొచ్చు నేను. కానీ మిత్రులందరితో నేను ఒకటే కొడతా ఉన్నా, మేము అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడే నేను మీకు చెప్పిన ఉద్యోగుల విషయంలో వాళ్ళకి అత్యధిక పీఆర్సీ ఇచ్చింది కేసీఆర్. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు 43% ఇప్పటి వరకు ఇచ్చింది కేసీఆర్. మళ్ళా కూడా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసేది తప్పకుండా కేసీఆర్ గారే. జర్నలిస్టుల విషయంలో మీరు మాతో కలిసి పనిచేసినారు కాబట్టి, మీతో మాకున్న పేగుబంధం కాబట్టి 100 కోట్ల సంక్షేమ నిధిని పెట్టింది కూడా ఒకే ఒక్కడు కేసీఆర్ మాత్రమే. లాయర్ల కోసం కూడా 100 కోట్ల సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది, వాళ్ళందరినీ ఆదుకున్నది కూడా కేసీఆర్ మాత్రమే.
విద్యార్థుల కోసం ఈరోజు కొలువులు నింపినా, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించినా, ఈరోజు వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇచ్చినా, వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసినా అది కేసీఆర్ ప్రభుత్వమే చేస్తున్నది. 900 గురుకుల పాఠశాలలు పెట్టినా, ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు రెసిడెన్షియల్ పాఠశాలలో ఖర్చు పెడుతున్నా, ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తున్నది. 12,800 కోట్ల రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో గడిచిన 6 ఏళ్లుగా మనం ఇచ్చుకున్నాం. ఇవన్నీ కాదా విద్యార్థులకు చేసిన పనులు? కాబట్టి దయచేసి నేను ఆలోచించమని కోరేది ఏంటంటే, ఆగం కాకండి, ఏదో మాట చెప్పంగానే ఆగమాగం అయిపోకండి, ఆలోచించండి, స్థిమితంగా కూర్చొని ఆలోచించి రాబోయే రోజు వచ్చే ఆదివారం నాడు 14 తారీఖు నాడు దయచేసి మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటును, మీ ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ దయచేసి మీరు దయచేసి తప్పకుండా ఇక్కడ వాణి గారికి, వాణీదేవి గారికి, అక్కడ పల్లారాజేశ్వరరెడ్డి గారికి వేసి తప్పకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, ఒక తెలంగాణ బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకొని పోండి అని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ, పేరు పేరున మీకు ఇచ్చిన ప్రతి హామీకి నేను వ్యక్తిగతంగా కట్టుబడి ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. పిడికిలు లేవదా? జై తెలంగాణ. ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అల్లం గారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.